హాయ్, నేను మీ డి శివా చౌదరి. సో ఈరోజు మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి మనం కాంగ్రెస్ లీడర్ దగ్గరకు వచ్చినాం. ఆయన ఎవరో కాదు, నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్. నమస్తే ఫిరోజ్ భాయ్. నమస్కార్. సో చెప్పండి అన్న, అసలు కాంగ్రెస్ది ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంది, అసలు ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఓకే, పెరగాలి, పెరుగుతుంది. ఓకే, 6 మంత్స్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఐసీయూ నుంచి జనరల్ వార్డులో వచ్చింది. ఓకే, ఇప్పుడు జనరల్ వార్డులో మంచి ట్రీట్మెంట్ ఇస్తే కేబీఆర్ పార్క్, నెక్లెస్ రోడ్, ట్యాంగ్ మండ్ వాకింగ్ జాగింగ్ చేస్తాం. ఓకే, అండ్ అక్కడ గట్టిగా జాగింగ్ చేస్తే ప్రగతి భవన్ వెళ్ళిపోతాం. సో కాంగ్రెస్ పరిస్థితి అది. ఓకే, సో మన ఇంటర్వ్యూ నిన్న ఉండే అన్న. అయితే నిన్న ఉంటే మీరు లేదు, నాకు హైకోర్టులో కొంచెం కేసు ఉంది, సో నెక్స్ట్ డే పెట్టుకుందామని చెప్పేసి అన్నారు. సో అసలు మీరు కరప్షన్ చేయరు, అసలు అని ఏమీ లేదు మీకు. సో హైకోర్టు ఎందుకు వెళ్ళారు అసలు మీరు? హైకోర్టు మా ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉన్నది వరంగల్లో, దానికి ఫారెస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో మొత్తం మా ఫ్యామిలీ మొత్తం నాకే అవగాహన ఉన్నది సబ్జెక్ట్ మీద అని నాకు ఇన్ఛార్జ్ లాగా పెట్టినారు. సో ఎప్పుడు ఆ కోర్టు కేసు ఉంటే ఆ అడ్వకేట్ దగ్గర పోవాలి, ఎందుకంటే మనం పక్క లేకపోతే ఆ అడ్వకేట్లు చిత్తశుద్ధితో చేరు. ఓకే, అదే ఆ పనిలో ఉన్నా నిన్న. ఓకే, సో ఇంకో క్వశ్చన్, ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్ కర్ణాటకలో హిజాబ్ గురించి జరుగుతుంది. సో అసలు ఆ సిచ్యుయేషన్ ఏంది, అసలు హిజాబ్ అనేది ఎందుకు ముఖ్యం అది చెప్పండి అన్న. ఇప్పుడు మా రిలీజన్లో, ఇస్లాంలో ప్రాఫిట్ మొహమ్మద్ ఏం చెప్పింది అది ఫైనల్. సో ఆయన ఏం చెప్పినారంటే ప్రాఫిట్ మొహమ్మద్, హెయిర్ మహిళది కనిపించవద్దు. సో ఆ హిజాబ్ పెట్టుకోవాలి. ఓకే, కానీ వాళ్ళు ఇది పెడుతున్నారు, దానికి ఏమంటారు, స్కార్ఫ్, ఫేస్ వీల్ అంటారు. ఓకే, సో ఇప్పుడు స్కూల్లో ప్రాబ్లం ఏం, హిజాబ్ పెడితే పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే ముఖం కనిపిస్తున్నది, ఉట్టి ఎంటికలకి హైట్ చేస్తున్నారు. ఓకే, ఫేస్ది పెడుతున్నారు, అది దానికి అబ్జెక్షన్ చేయవచ్చు. సో నేను ఫిరోజ్ ఖాన్ హిజాబ్ ఫేవర్లో ఉన్నా, కానీ ఈ ముఖం మీద పెడతారు చూడు, అది పెట్టి వస్తే క్లాస్లో టీచర్ ఆ ఫేస్ చూడకుండా కాన్సన్ట్రేట్ చేయలేదు, అండ్ ఫేస్ లోపల ఏమున్నది అది ఆ టీచర్కి తెలియదు, స్కూల్కి తెలియదు. సో దానికోసం ఈ పెట్టడాన్ని అగేన్స్ట్ ఉన్నాను. ఓకే, హిజాబ్ వేసుకో. ఓకే, అండ్ అందరు స్కూళ్ళ వాళ్ళకు చెప్తున్నా, మీరు కూడా క్లియర్ కట్ చెప్పండి, ఇది ఫేస్ ది వీల్ నో, హిజాబ్ ఓకే, కానీ అట్లా చెప్తలేరు. హిజాబ్ కూడా వద్దు, ఆ ఫేస్ వీల్ కూడా పెట్టవద్దు, దానికోసం గడబడవుతుంది. ఓకే, సో మీరు ఎందుకు రియాక్ట్ కావాలి అన్న? నేను కావాలనుకుంటా, 2-3 డేస్ నుంచి చాలా బిజీ ఉన్నా. ఓకే, సో మీ ఛానల్ ముందు చెప్తున్నా కదా, ఓకే, హిజాబ్కి వాళ్ళు అగ్రి కావాలి, నథింగ్ రాంగ్, అందరు ఈక్వల్గానే కనిపిస్తారు, హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ సేమ్ కనిపిస్తారు హిజాబ్లో ఉంటే కూడా. ఈ ఫేస్ వీల్ పెడితే ప్రాబ్లం, సో వాళ్ళు పెట్టవద్దు. అండ్ ఇది చిన్న ఇష్యూ, ఇది చిన్న ఇష్యూకి ఇంత పెద్దది ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడు మనకు కంట్రీలో ఇట్లాంటి ఇష్యూస్ మీదనే మొత్తం ప్రెస్ కానీ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ టీఆర్పీ వస్తుంది అని చూపిస్తారు? ఇది ఒక చిన్న సబ్జెక్ట్, కూసోపెట్టాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, హిజాబ్కి అగ్రి అవుతున్నామమ్మా, ఫేస్ వీల్కి అగ్రి అవుతాం అయితలేము, ఓవర్ స్టోరీ. ఓకే, సో మీరు అసలు రాజకీయాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అసలు రాజకీయాలకు ఎట్లా వచ్చారు మీరు? ఫస్ట్ నేను సోషల్ వర్కర్, దాని తర్వాత రాత్రి పగలు పబ్లిక్ వర్క్ అన్ని పరివీలు చేసేది నేను. స్కూల్లో సీట్ కానీ కాలేజీలో సీట్ కానీ, ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, పోలీస్ స్టేషన్లో, మున్సిపల్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, అట్లా ప్రతి ఒక్క మంచి పనులు చేసేది. అండ్ నాకు కలిసిన మేధావులు ఏమన్నారంటే, ఫిరోజ్ ఖాన్ నీలాగా ఒక వ్యక్తి రాజకీయంలో రావాలి, నీకు మతం కులం లేదు, నువ్వు ఇండియా అంటే నీకు ప్రాణం, హిందుస్థాన్ అంటే నీకు పిచ్చి, మానవత్వంకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా, ప్రతి ఒక్కరు వస్తే చిన్నోడు పెద్దోడు అని చూడవు, పని చేయాలి, ఆ మానవత్వం, ఇవన్నీ ఉన్న క్వాలిటీస్ నువ్వు ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి,
ఇండియాలో ఓన్లీ 2 టెంపుల్స్ ఉన్నాయి, ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ. ఈ టెంపుల్లో నువ్వు పోవాలి. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, ప్యాషన్ ఉన్నది, భాష ఉన్నది, ఫిట్నెస్ ఉన్నది, ముఖం ఉన్నది, మంచి ఆలోచన ఉన్నది, అందరికీ కలుపుకొని తీసుకుపోయి ఒక శక్తి ఉన్నది. అండ్ ఇండియా ఇంపార్టెంట్ ఎక్కడ అంటే అనేకతలో ఏకతా ఉన్నది, సామాజిక న్యాయం ఉన్నది ఇక్కడ. అండ్ మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్, వీఆర్ ఆల్ ఈక్వల్. ఈ అన్నీ ఉన్నాయి నీలో. సో నువ్వు చాలా మంచి లీడర్ అవుతావా రాజకీయంలో రా. అండ్ ఇండియాలో పవర్ ఉండాలి అంటే రాజకీయంలో రావాలి. నువ్వు అసెంబ్లీలో ఉంటే ముఖ్యమంత్రి వింటాడు, పార్లమెంట్లో ఉంటే ప్రధానమంత్రి వింటాడు. వాళ్ళు వినకపోతే కూడా టోటల్ తెలంగాణ, టోటల్ ఇండియా వింటది. సో మీరు పోవాలి, అప్పుడు డన్. రాజకీయ రంగ ప్రవేశం చేసిన, కాంగ్రెస్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి దగ్గర 2009 పోతే ఎంఐఎంతో అలయన్స్ ఉన్నది, సిటీఎను అన్నారు. ప్రజారాజ్యంతో కంటెస్ట్ చేసిన, 5000 ఓట్లతో ఓడిపోయిన నాంపల్లి. ఓకే, ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది. అవును, రాత్రి పగలు కాంగ్రెస్కి పనిచేసిన. 2014 తెలంగాణ అయింది, మళ్ళీ కాంగ్రెస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నది. మళ్ళీ నాకు టికెట్ ఇవ్వలేదు. టీడీపీ దగ్గర బీజేపీ అలయన్స్ ఉన్నది, అక్కడ పోయి టికెట్ తీసుకువచ్చిన. అప్పుడు 10,000 ఓట్స్తో ఓడిపోయిన. 46,000 ఓట్లు వచ్చినాయి, 10,000తో ఓడిపోయిన. ఎందుకంటే మా నాంపల్లి 3 lakh పాపులేషన్ ఉంటే 2 lakh ముస్లిమ్స్, 1 lakh హిందూ. సో ఆ బీజేపీతో ఉన్నా కాబట్టి టీడీపీ బీజేపీ ఓడిపోయిన. దాని తర్వాత రాహుల్ గాంధీ సర్వే టీం తెలంగాణలో సర్వే చేస్తే నా పేరు వచ్చింది. రాహుల్ గాంధీ డైరెక్ట్ పిలిచిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన ఫోన్ వచ్చింది. ఆయనతో రాహుల్ గాంధీ దగ్గర పోయిన. ఓకే, రాహుల్ గాంధీకి చెప్పిన. 2009లో రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు, 14లో కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్వైజెడ్ ఇవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ మీరు పిలిచినారు. 18-19లో నాకు టికెట్ ఇవ్వకపోతే నా లైఫ్ బస్టాండ్ అయిపోతుంది, మెహర్బానీ చేసి టికెట్ ఇస్తే నాకు మీరు వాదయండి, లేకుంటే మళ్ళీ మాకు ఎంఐఎంతో కాంప్రమైజ్ అని చెప్పకండి. లోనో మీకు తప్పకుండా టికెట్ ఇస్తాం. 2018 టికెట్ ఇచ్చినారు, మళ్ళీ 6,000 ఓట్స్తో ఓడిపోయిన. ఎందుకు ఓడిపోతున్నా అంటే బోకస్ ఓట్లు ఉన్నాయి మా ఏరియాలో. ఎంఐఎం డామినేటెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ డబల్ ఓట్, ట్రిపుల్ ఓట్, మహిళలు. ఇప్పుడే మీరు చెప్తున్నారు కదా హిజాబ్ గురించి, బుర్ఖా గురించి. మా అక్క చెల్లెలే, కానీ వాళ్ళు బుర్ఖా వేసుకొని ఆఫియా వచ్చి సఫియాది ఓటేస్తుంది, రుబీనా వచ్చి సమీనాది ఓటేస్తుంది. అది పట్టుకోవడానికి మన దగ్గర మెకానిజం లేదు, ప్రొవిజన్లు లేవు. ఈ ఎంఐఎం దానిలో ఎక్స్పర్ట్. నేను దీని మీద, ఈ బోకస్ ఓట్ల మీద ఒక పరిష్కారం రావాలి అని సుప్రీంకోర్టు పోయిన, హైకోర్టు పోయిన, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండియాతో ఒక 10 times కలిసిన, స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఒక 100 times కలిసిన. సో వాళ్ళు ఏ అంటున్నారు, మా దగ్గర మెకానిజం లేదు. నా సార్ తీసుకురండి. ఎట్లా తీసుకురావాలి? ఆధార్కి ఎలక్ట్రల్ రోల్తో లింక్ చేయండి, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెట్టండి, బయోమెట్రిక్ చేయండి, అప్పుడే ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అవుతుంది, అప్పుడే సేఫ్ డెమోక్రసీ అవుతుంది. అందరు చెప్పినారు కరెక్ట్ అంటున్నావాను, కానీ మా చేతిలో లేదు. పార్లమెంట్లో బిల్ పెట్టాలి, ప్రధానమంత్రికి అర్థం కావాలి. ప్రధానమంత్రికి పోయి నేను కలవలేను. కానీ మొన్న ఏమైంది అంటే లాస్ట్ మంత్ ఓకే, బీజేపీ పార్టీ ఆధార్కి ఎలక్ట్రల్ రోల్ లింక్ చేయాలి, బిల్ పాస్ చేసేసింది ఓకే రాజ్యసభలో, లోక్సభలో. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నది, వారం లోపల ఆ ఫార్మాట్ వస్తుంది. ఈ బిల్ ఎందుకు తీసుకువచ్చినారంటే బీజేపీ వాళ్ళు ఫిరోజ్ ఖాన్ పిటిషన్ల మీద కాదు, ఫిరోజ్ ఖాన్ ప్రెస్లో మాట్లాడింది కాదు, వాళ్లకు ఫ్యూచర్లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ తర్వాత ఇండియాలో ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్ తీసుకురావాలి. దానికి ఆధార్తో ఎలక్ట్రల్ రోల్ లింక్ చేస్తే మొత్తం బయోడేటా బయట వస్తుంది. సో ఆ ప్లాన్ కోసం వీళ్ళు బిల్ తెచ్చినారు. అది ఏదైనా కానీ ఆ బిల్ నాకు మద్దతు అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టైం బోకస్ ఓట్లు ఆప్తా,
తప్పకుండా 2023లో ఎలక్షన్ గెలుస్తా. సో మా అమ్మ నాన్న ఆశీర్వాదం, మీ అందరు ప్రేయర్స్ చేసినారు. ప్రతి ఒక్క బస్తీలో పోతే నాకు అడిగేది ఒకటే, మా అమ్మ కానీ మా చెల్లెలు కానీ మా అక్క కానీ, అన్నా బోకస్లో ఓట్లు గురించి ఏం చేస్తున్నావు అన్నా, మనం ఇంత కష్టపడుతున్నాం, రాత్రి పగలు నువ్వు పబ్లిక్లో ఉంటున్నాం, జెన్యున్ పబ్లిక్ వచ్చి ఓట్లు వేస్తున్నాం, వీళ్ళు బోకస్లు వేసి ఇట్లా మొత్తం పాడు చేస్తున్నారన్నా, ఏదైనా చెయ్యన్నా, సుప్రీంకోర్టుకి పో అన్నా, నువ్వు హంగర్ స్ట్రైక్లో కూర్చో అన్నా, ఏదైనా చెయ్యన్నా అని చెప్పిన. నేను అప్పుడే చెప్పిన, సత్యం గెలుస్తుంది అమ్మా, పక్క అదే సత్యం గెలిచింది. అండ్ మీ ఛానల్ ముందు అంటున్నా, మా కాంగ్రెస్ పార్టీనే, మా సిఎల్పి లీడర్ అధిరంజన్ చౌదరి ఆధార్ తీసుకురావద్దు అన్నాడు. మనీష్ తివారి, శశి తరూర్ అందరు ఆధార్కి లింక్ చేయవద్దు ఎలక్ట్రల్ రోల్ అన్నారు. కానీ బీజేపీకి ఎన్ఆర్సీ తీసుకురావాలి అని నథింగ్ డూయింగ్, 35 మినిట్స్లో ఆ బిల్ పాస్ అయింది. దాని తర్వాత థర్డ్ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 2018 రాహుల్ గాంధీజీ 2019 నాకు కాల్ చేస్తున్నారు. నేను పరేషాన్ అయిపోయినా రాహుల్ గాంధీ ఫోన్ వస్తే, అసదుద్దీన్ మీద నువ్వు ఎంపీ కంటెస్ట్ చేయాలి. నాకు ఏం అర్థం కాలేదు. నేను అన్నా ఓకే, దేశం కోసం మీకోసం ఏదైనా చేస్తా సారని ఫోన్ పెట్టేస్తా. అసదుద్దీన్ మీద ఎంపీ కంటెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ 5th ఎలక్షన్కి రెడీ అవుతున్నా. ఓకే, ఇది మా రాజకీయం స్టార్టింగ్ టిల్ టుడే. నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ అవుతున్నా అంటున్నారు కదన్నా, సో నాంపల్లి ఎమ్మెల్యే సీట్ కా లేకుంటే హైదరాబాద్ ఎంపీ సీట్ కా? నాంపల్లి ఎమ్మెల్యే. రాహుల్ గాంధీ చెప్తే అసదుద్దీన్ మీద కంటెస్ట్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఓకే, ఎవరు అతని మీద కంటెస్ట్ చేయాలంటే ఇంకా ముందు అవుతారు. అవును, నేను చిన్నప్పటి నుంచి అసదుద్దీన్ ఎంఐఎం వాళ్ళందరికీ మాకి నడుస్తూనే ఉంటుంది. సో చాలా మీకు అసదుద్దీన్ ఓవైసీకి అసలు ఎందుకు వాడదు, అసలు మీకు పరిచయం ఉందా చిన్నప్పటి నుంచి లేకుంటే? ఎట్లా చిన్నప్పటి నుంచి పరిచయం, ఎందుకంటే నేను పుట్టిన హిమాయత్ నగర్లో, ఆయన కూడా పుట్టినాడు హిమాయత్ నగర్లోనే. సో చిన్నప్పటి నుంచి చూస్తూనే పోతాం, చిన్నప్పటి నుంచి ఐ కాంటాక్ట్లోనే. రైట్, మీ గ్రూప్ వేరే, మా గ్రూప్ వేరే. ఓకే, అండ్ మీకు ఖుల్లా అంటున్నా, ఈ అసదుద్దీన్ ఎట్లా అంటే, అసదుద్దీన్ అక్బరుద్దీన్ మొత్తం వాళ్ళది తుర్కా గ్రూప్. ఓకే, మాది మొత్తం హిందుస్థాన్ గ్రూప్. ఓకే, నా గ్రూప్లో అందరు ఉంటారు, యాదవ్లు ఉంటారు, రెడ్డిలు ఉంటారు, గౌడ్లు ఉంటారు, బీసీలు ఉంటారు, దళితులు ఉంటారు, అందరు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఆ గ్రూప్ మొత్తం తుర్కా బ్యాచ్. సో ఇంకోటి అంటే, మీరు అన్నారు కదా తుర్కా బ్యాచ్ అని, సో ముస్లిమ్స్ అందరు అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈయన హిందువులను పట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి ఎలిగేషన్ ఉంది, మీరేమంటారు దాన్ని? నో, వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించినారు. ఓకే, ఎంఐఎం అంటే డివైడ్ అండ్ రూల్, ఎంఐఎం అంటే ఇస్లాం మాట్లాడాలి కానీ ముస్లిమ్స్కి హెల్ప్ చేయవద్దు. ఓల్డ్ సిటీ డస్ట్బిన్ లాగా తయారైంది, కచ్చరా తయారున్నది. తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉంటే అన్ని డిస్ట్రిక్ట్లు డెవలప్ అవుతుంది, ఓల్డ్ సిటీ డెవలప్ అవుతలేదు. లెఫ్ట్ ఫిల్మ్ సిటీ ఉన్నది, రైట్ పోతే ఫార్మా సిటీ, ఎంకా చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, అన్నీ డెవలప్ అవుతుంది, ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవుతలేదు? ఎందుకంటే వీళ్ళకు తెలుసు, అసదుద్దీన్ వాళ్ళ నాన్న సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఐడియాలజీ ఏమంటే, సోషలీ, ఎకనామికలీ, ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ పెట్టాలి. వీళ్ళకు పవర్ ఇస్తే వీళ్ళు కప్పా నుంచి వీళ్ళు బయట వస్తారు. ఈ కప్పనే మేక అయిపోతుంది, ఈ మేకనే గుర్రం అయిపోతుంది, మనకు ఓట్లు ఏరు. సో దానికోసం వీళ్ళకు డెవలప్ చేయవద్దు. ఉట్టి వీళ్ళకు నాకు కొట్లాట ఎందుకు అవుతుంది అంటే, ఓకేరా భయ్, నువ్వు కులం మతం గురించి మాట్లాడుతున్నావా, రైట్, కానీ ఎవరికి హెల్ప్ చేస్తున్నావా నువ్వు? నీ దగ్గర మెడికల్ కాలేజ్ ఉన్నది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, ఎంసీఏ ఇంజనీరింగ్ జూనియర్ కాలేజీలు, ఓఎస్సీ హాస్పిటల్, ఎవరు చదువుతున్నారు అక్కడ? కోటీశ్వరులు చదువుతున్నారు, ఎన్ఆర్ఐ చదువుతున్నారు, ముస్లిమ్స్ చదువుతున్నారు, కానీ కోటీశ్వర్లు, దుబాయ్, కోయత్, ఖతార్, సౌదీ అరబ్, ఆస్ట్రేలియా, ఇరాన్, ఇరాక్, అక్కడ వాళ్ళు చదువుతున్నారు. హైదరాబాద్లో ఉన్న బీదప్ చిల్డ్రన్కి నువ్వు ఎప్పుడైనా డిస్కౌంట్ ఇచ్చినావా? ముస్లిమ్స్ గురించి నువ్వు మాట్లాడతావా? ముస్లిమ్స్కి ఏదైనా చేసినావా? ఇవాళ కేసీఆర్ 12% రిజర్వేషన్ ఇస్తామన్నాడు ముస్లిమ్స్కి, ఇస్తలేడు, అయితలేదు, మాట్లాడినావా? వక్బోట్కి జ్యుడిషరీ పవర్ ఇస్తామన్నాడు, నువ్వు మాట్లాడుతున్నావా? మస్జిద్లు డెమాలిష్ అవుతున్నావని నువ్వు మాట్లాడుతున్నావా? ఉద్యోగాలు వస్తలేవు, నువ్వు మాట్లాడుతున్నావా? లోన్లు మైనారిటీకి ఇస్తామని చెప్పినావా, నువ్వు మాట్లాడుతున్నావా? స్కిల్ డెవలప్మెంట్ చేస్తామన్నావా, మాట్లాడుతున్నావా?
ఏదైనా ముస్లిం సబ్జెక్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? కానీ నువ్వు వచ్చినప్పుడు ఓట్లు తీసుకున్నప్పుడు ఆ షేర్వానీ గడ్డం ఆ టోపీ మొత్తం తుర్క ఫీలింగ్తో వచ్చి ముస్లిమ్స్కి చెప్పి నేనే మీ లీడర్రా, ఏదైనా అయితే నాకు గెలిపియకపోతే ఆ హిందువులు వస్తాయి, బాబరీ మస్జిద్ రామ్ మందిర్ ఎట్లా అయింది లపడ ఇక్కడ కూడా అవుతుంది, హిందూ ముస్లిం రయట్లు అవుతాయి, దంగా ఫసాద్ అవుతుంది, కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది అని మొత్తం భయపిట్పిచ్చి వీరు రాజ్యం చేస్తున్నారు. అండ్ ముస్లిమ్స్కి హెల్ప్ చేస్తలేరు, వీళ్ళే కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. అసదుద్దీన్ గగన్ పహాడ్లో ఉంటాడు. మీరు అసదుద్దీన్ ఇల్లు పోండి, 500 crores ఇల్లు ఉన్నది. ఇదే అసదుద్దీన్ ఇల్లు హిమాయత్ నగర్లో. అప్పుడు వీళ్ళ నాన్న ఆ ఇల్లు 1 లక్ష రూపాయల్లో కొన్నారు. ఆ గల్లీలో మేము కూడా పుట్టినాం. 1 లక్ష రూపాయలు కొన్న వాళ్ళు 25 ఇయర్స్ తర్వాత 500 crores ఇంట్లో ఉంటాడు. ఘడియాలం వేస్తాడు అసదుద్దీన్, వాచ్ 1 కోటి రూపాయల కంటే తక్కువ ఉండదు. షెర్వానీ వేసుకుంటాడు 50,000 కంటే తక్కువ ఉండదు. షూస్ వేసుకుంటాడు 1 లక్ష రూపాయల కంటే తక్కువ ఉండదు. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మాకు కూడా చెప్తే, మేము ముస్లిం కమ్యూనిటీకి చెప్తాం, మీ అందరికీ చెప్తాం, మనం కూడా అట్లనే బిజినెస్ చేసుకుందాం. కానీ వాళ్ళు మొత్తం దోచుకున్నారు. భయం, రిలీజన్, బోకసోట్లు. సో నాయిన్సాఫీ చేస్తున్నారు. అసదుద్దీన్ అక్బరుద్దీన్తో నాకు పర్సనల్ ఏం లేదు, కానీ వాళ్ళ ఐడియాలజీ ముస్లిమ్స్కి రెచ్చగొట్టాలి, ముస్లిమ్స్కి డెవలప్ చేయవద్దు. ఓల్డ్ సిటీ బ్లాక్ లిస్టెడ్ అయిపోయింది. ఎవరు లోన్లు ఇయ్యరు, క్రెడిట్ కార్డు ఎవరు ఇయ్యరు. ఎవరైనా అమ్మాయికి ఇవ్వాలి, అక్కడ నుంచి అబ్బాయికి తీసుకురావాలి అంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఈ పరిస్థితిలో 40 ఇయర్స్ నుంచి వీళ్ళే రూల్ చేస్తున్నారు, డెవలప్ ఎందుకు కాలేదు, ప్రజలకి అన్యాయం చేస్తున్నది అని నేను గొంతు పైన మాట్లాడతాను. సో ప్రజలకు తెలుసా ఇది? అంటే మీరు ఎప్పుడైనా చెప్పడానికి ట్రై చేసిరా? చెప్పినాం, వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాం, అండ్ మీరు సర్వే చేస్తే అవుట్ ఆఫ్ 100 హౌజెస్ 40 హౌజెస్లో హస్బెండ్ చనిపోయినారు, విడోస్ ఉన్నారు, డొమెస్టిక్ వర్క్ చేస్తారు, మన ఇంట్లో పని చేస్తారు కదా ఆ వర్క్, 4, 5, 6 పిల్లలు, రెంటెడ్ హౌస్, ఉద్యోగాలు లేవు, ఎడ్యుకేషన్ లేదు, ఆ బాధతో 500 రూపీస్ బాధలో ఉన్నారు. ఈ బాధలో మనం ఎంతైనా చెప్తే వాళ్ళకు అర్థమవుతలేదు. ఎందుకు అర్థమవుతలేదు అంటే, ఖురాన్ పెట్టు, గీతా పెట్టు, బైబిల్ పెట్టు, ఇక్కడ ఒక ముస్లింకి పెట్టు, ఇక్కడ ఒక హిందూకి పెట్టు, ఒక క్రిస్టియన్కి పెట్టు, వాళ్ళు ముగ్గురు ఆకలితో ఉంటే ఇక్కడ ఖురాన్ అర్థం కాదు, ఇక్కడ గీత అర్థం కాదు, ఇక్కడ బైబిల్ అర్థం కాదు. అన్నం తినిపించిన తర్వాత చెప్పు ఏదో అర్థమవుతుంది. సో అన్నం వాళ్ళకు పెట్టే కెపాసిటీ మన దగ్గర లేదు, వాళ్ళకు 5 మినిట్స్లో అర్థమైపోతుంది. దాని తర్వాత వాళ్ళు నాకు మాఫ్ చేయి, మాకు మాతో కాదు, మా సిచ్యువేషన్ ఇట్లా అధ్వానం అని చూపిస్తారు. నేను హైదరాబాద్ ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇల్లు నాకు లోపల తీసుకుపోయి, ఫిరోజ్భాయ్ మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే చూస్తే అమ్మతోడు అంటున్నా, నా బాత్రూమ్ దానికంటే 100 టైమ్స్ బెటర్, అట్లాంటి పొజిషన్లో వీళ్ళు ఉంటున్నారు. దీనికి కారణం ఎవరు? అసదుద్దీన్, అక్బరుద్దీన్, ఎంఐఎం పార్టీ. దానికోసమే ఏ ఫాల్తు మాటలు మాట్లాడతారా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోయినాడు ఈ అసదుద్దీన్ వేసి, 100 సీట్స్ కంటెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు కంటెస్ట్ చేస్తున్నావు అంటే, ముస్లింకి ఎంపవర్మెంట్ చేస్తాడంట, ముస్లిమ్స్ డెవలప్ అయితే లేరంట, ముస్లిమ్స్కి హక్కు దొరకత లేదు అంట. నేను అన్నారే ఫాల్తు అసదుద్దీన్, ఓల్డ్ సిటీ డెవలప్ చేయలేదు, నీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ చేయలేదు, నువ్వు 7 MLAs గెలిచిన దగ్గరనే డెవలప్ చేయలేదు, గల్లీ చూడు, నాలీ చూడు, మోరీ చూడు, స్ట్రీట్ లైట్స్ చూడు, కుక్కలు చూడు. అరే అసదుద్దీన్, దోమలకి కంట్రోల్ చేయలేని అసదుద్దీన్ ఉత్తరప్రదేశ్కి పీకడానికి పోయినావు రావై. సో వీడు అసదుద్దీన్ బీజేపీకి బీటీ, ఓకే, టోటల్ పొలిటికల్ పోలరైజేషన్ చేస్తున్నారు. సో దానికోసం వీడు పోయి 100 సీట్లకు అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. సో అసదుద్దీన్ అండ్ టీమ్ డెవలప్మెంట్ చేయదు, ముస్లిమ్స్కి రెచ్చగొట్టి వాళ్ళకు కూడా చీట్ చేస్తున్నారు. దానికోసం ఒక జిమ్మెదార్ సిటిజన్ ఫర్జు
నేను భావిస్తున్నా. ఓకే, అయితే మీరు ఇప్పుడు అన్నారు కదన్నా ఏంటంటే ఎంఐఎం పార్టీ బీజేపీకి బి టీమ్ అని చెప్పి, అసలు మీకు ఎట్లా తెలుసు? ప్రతి ఒక జగ ఎలక్షన్ అయితే వీళ్ళు వెళ్ళిపోతారు. ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, వీళ్ళు పోయి మొత్తం ఓట్లు చీరతారు. ముస్లిం ఓట్లు అక్కడ కాంగ్రెస్కి పడతాయి, అక్కడ డివైడ్ చేస్తారు. రీజనల్ పార్టీలకు పడతాయి, అక్కడ డివైడ్ చేస్తారు. బీజేపీకి మద్దతు అవుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సింపుల్ మీకు లాజిక్ చెప్తా. ఉత్తరప్రదేశ్ పోయినారు, 100 సీట్ మీద కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సర్వే ఏం చూపిస్తున్నది? ఫస్ట్ బీజేపీ ఉన్నది, సెకండ్ సమాజ్వాదీ. సమాజ్వాదీ పార్టీకి ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ డెంట్ వేస్తున్నారు. ఓకే, అక్కడ పోయి ఒక కాన్స్టిట్యుయెన్సీలో 4,000-5,000 ముస్లిం ఓట్లు వీళ్ళు తింటారు. ఆ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీకి ఆ ఓట్లు పడవు, బీజేపీకి దానికి అడ్వాంటేజ్ అవుతుంది. వీడు ఎవరు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే 2,000-3,000తో గెలవాలి, వాడు 2,000తో ఓడిపోతాడు. ఎందుకంటే వీళ్ళు డివైడ్ చేస్తారు. సో ప్రతి ఒక్క జగ వీళ్ళు ముస్లిం ఓట్లు డివైడ్ చేసుకొని వీళ్ళు వీళ్ళ డ్రామా, వీళ్ళ గేమ్ ఆడుతున్నారు. బీజేపీ కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ, హిందువులో హిందుత్వ ఓట్లు అక్కడ పడతాయి, వేరే ఓట్లకు డివైడ్ చేయాలి. ఆ అరిథమెటిక్ అమిత్ షాకి బాగా తెలుసు. దానిలో అతను మేధావి, అతను చాణక్య. ఆ చాణక్య ఈ అసదుద్దీన్కి యూజ్ చేస్తున్నాడు. ఓకే, అసదుద్దీన్ డ్రామా చేస్తున్నాడు. బీజేపీ డబ్బులు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ 100 crores ఇస్తుంది. అసదుద్దీన్ 40-50 crores ఖర్చు చేస్తాడు, తిరిగి 50 crores పెట్టుకుంటాడు, వచ్చేస్తాడు. సో అసదుద్దీన్కి ఎట్లా అయిపోయింది అంటే, ప్రతి ఒక స్టేట్లో ఎలక్షన్ ఉంటే వాడికి ఒక హనీమూన్ టైం, తిరగాలి, మంచి తినాలి, ఫుల్ తింటాడు. వాడికి ఫుల్ తిండి అలవాటు, ఫుల్ తింటాడు. డబ్బులు బీజేపీ ఇస్తున్నది ఖర్చు చేసుకుంటాడు, హాఫ్ డబ్బులు మిగులుతున్నాయి, వచ్చేస్తున్నాను. ఎంత మంచి గేమన్నా, 2 months తిరుగు, 50 crores సంపాదించుకో, నీ పేరు తెచ్చుకో. మొత్తం ఛానళ్ళు నరేంద్ర మోదీ ఛానళ్ళు, వాళ్ళే చెప్తారు. ఏదైనా అయితే అసదుద్దీన్కి ఫార్వర్డ్ చేస్తారు. ఏదైనా వీడు పీకూరు గాడు ఒక ఎంపీ వచ్చి డ్రామా చేస్తాడు పార్లమెంట్లో. నరేంద్ర మోదీ, అమిత్ షా అందరికీ అయ్యా అక్క అమ్మ అని తిడతాడు అసదుద్దీన్. అవును, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ, కరప్టెడ్ ఎంపీ, ఈడీ సెంటర్ చేతిలో ఉన్నది, ఇన్కమ్ ట్యాక్స్ సెంటర్, సిబిఐ సెంటర్, సుప్రీంకోర్టు మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకు వీడికి బంద్ చేస్తలేరు అసదుద్దీన్కి? అక్బరుద్దీన్ మీద 10 cases ఉన్నాయి, ఎందుకు లోపల ఎందుకు వేస్తలేరు? టైఅప్ అసదుద్దీన్ అక్కడ బీజేపీతో టైఅప్, స్టేట్లో కేసీఆర్తో టైఅప్, ప్రీవియస్గా రాజశేఖర రెడ్డితో టైఅప్, అక్కడ సోనియా గాంధీతో టైఅప్. సో వీడు మొత్తం అసదుద్దీన్ పేరు ఇండియాలో ఎవరైనా పెద్ద బ్రోకర్ ఉన్నాడంటే అసదుద్దీన్ పెద్ద బ్రోకర్. సో ఇప్పుడు మీరు అంటారు అంటే బీజేపీ ప్లస్ ఎంఐఎం ఇద్దరు బీటీ అది అని చెప్పి, మరి హైదరాబాద్లో కొట్లాడతారు కదా బీజేపీని, వాళ్ళు తిడతారు, వాళ్ళని వీళ్ళు తిడతారు. అదే అదే, స్టేట్ పాలిటిక్స్ డిఫరెంట్, సెంటర్ పాలిటిక్స్ డిఫరెంట్. ఇక్కడ ఢిల్లీలో కుస్తీ, అక్కడ ఢిల్లీలో దోస్తీ. సో ఇది మీకు తెలిసినప్పుడు అసలు మీరు ప్రజలకు చెప్పాలి కదన్న. చెప్పినాం, నమ్ముతున్నారు. 2014లో ఈ మాట చెప్పిన, 10% నమ్మినారు. 18లో చెప్పిన, 50% నమ్మినారు. ఇలా 22లో చెప్తున్నా 100 out of 100 నమ్ముతున్నారు. చలో అన్న, ఇప్పుడు మీ సైడ్ వద్దాం, మీరు కాంగ్రెస్ టీమా లేకుంటే రేవంత్ అన్న టీమా? కాంగ్రెస్ టీమ్, ఆబ్వియస్. మా క్యాప్టెన్ రేవంత్ రెడ్డి. సో రేవంత్ అన్నకి ఎందుకు లేపుతారు మీరు అంటే? లేపుతారు ఎందుకంటే, పని చేసిన వాడికి లేపకపోతే ఎట్లా? పులికి పులి అని చెప్పకపోతే ఎట్లా? పులికి నేను గాడిది చెప్పాలి, లేక పులికి గుర్రం చెప్పాలి? నువ్వు చెప్పు. అంటే ఇన్ని రోజుల నుంచి మీరు అందరి గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, రేవంత్ అన్ననే ఇది ఏది అని చెప్పేసి మాట్లాడతారు. అసలు రేవంత్ అన్న టీం ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే, అందులో మీరొకరు, సీతక్క, ఇంకిద్దరు ముగ్గురు ఎవరో ఉంటారు. సో వేరే వాళ్ళు ఎవరు సపోర్ట్ లేరు రేవంత్ అన్నకి? సపోర్ట్ లేరు అని మీరు చెప్పకండి. వాళ్ళ వాళ్ళ స్టైల్ వేరే, నా స్టైల్ వేరే. రేవంత్ రెడ్డి మా కెప్టెన్, రేవంత్ రెడ్డి కెప్టెన్ ఉన్నాడు కాబట్టి మొత్తం టీం డ్యూటీ, జిమ్మెదారి అతనికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే 2023 ఎలక్షన్ ఆయన కెప్టెన్సీలోనే పోతున్నాం కదా. అవును, ఆయన కెప్టెన్సీలో గెలవాలి లేకుంటే ఓడాలి. అన్నీ డిసైడ్ చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరు పంపించిన తర్వాత మనమేవర్రా భయ్య రేవంత్ రెడ్డికి చెప్పడానికి? సింపుల్, ఏదైనా చెప్పాలంటే ఇంటికి పోవాలి, చెప్పాలి రేవంత్ అన్న నువ్వు రాంగ్ చేసినావా అని. పబ్లిక్లో ఇట్లా చెప్తే
పబ్లిక్లో అరి మీ దగ్గర యూనిటీ లేదు అని వాళ్ళ మొత్తం మాట్లాడుతున్నారు. వాస్తవం అది, వాస్తవం. సో మా మన దగ్గర యూనిటీ ఉండాలి, మా దగ్గర అండర్స్టాండింగ్ ఉంటే మేము పబ్లిక్లో పోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ 100 ప్రామిస్లు చేసి ఉట్టి 20 ఫుల్ఫిల్ చేసినాడు. నరేంద్ర మోదీ 100 ప్రామిస్ చేసి ఉట్టి 20 ఫుల్ఫిల్ చేసినాడు. ఎట్టి ఎట్టి చేయలేదు. యాంటీ ఇన్కంబరెన్సీ ఉన్నది, పబ్లిక్కి గుస్సా ఉన్నది. సెంటర్కి అక్కడ చూస్తే ఉద్యోగాలు లేవు, ప్రైస్ నెత్తి మీద వచ్చేసింది. ఏదైనా ఆయన మాట్లాడితే వేస్ట్ మాటలు, సొక్కా సార్ సొక్కా విశ్వాస్ అన్నీ బేకార్ మాటలు. ఇక్కడ కేసీఆర్ ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్రూమ్లు లేవు. మోస్ట్ కరప్టెడ్ ముఖ్యమంత్రి ఎవరైనా అంటే ఇండియాలో కేసీఆర్. ఈ పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ఇండియా ఉన్నది. సో కొద్దిగా గట్టిగా అందరు యునైటెడ్గా పనిచేస్తే మనం గెలవచ్చు. కేసీఆర్ మిస్టేక్లు చేయకపోతే 10 రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేరు. కేసీఆర్ మిస్టేక్ చేసినాడు కాబట్టి, బ్యాటింగ్ పిచ్ చేసి మనకు ఇచ్చేసినాడు కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి 100 కొడతాడు. 350 స్కోర్ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు 20-50 కొట్టాలి. సో కార్డినేషన్ ఉండాలి, టీమ్ స్పిరిట్ ఉండాలి, కెప్టెన్కి వినాలి. ఫస్ట్ డౌన్ పోవంటే ఫస్ట్ డౌన్ పో, సిక్స్ డౌన్ పోతే సిక్స్ డౌన్ పో, లెఫ్ట్ హ్యాండర్ పోవాలంటే లెఫ్ట్ హ్యాండర్ పోవాలి, రైట్ హ్యాండర్ అంటే రైట్ హ్యాండర్ పోవాలి. ఎందుకు రామా మనకు డ్రామా, మనం కెప్టెన్ లేం కదా. ఇట్లనే యూనిటీ లేకుండా 2014 తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత కేసీఆర్కి ఇచ్చేసినారు, 2018 ఇచ్చినారు, 2023 కూడా ఇస్తారు. మీరు అసలు సపోర్ట్ లేదు కదా, అసలు టీం ఒక్క టీం లేదు అసలు. మీరు కాంగ్రెస్లో 4-5 టీంలు ఉన్నాయి, అదో ఎట్లా వస్తారు. ఫస్ట్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. సీనియర్లు మా దగ్గర మేధావులు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఒక మేక, తెలంగాణ ఇచ్చి అతనికి ప్యాంథర్ చేసినారు. 2014 మనం సీట్లు ఓడిపోయి అతనికి ఇచ్చేసి వాడికి ఒక టైగర్ చేసినాం. 2018 మళ్ళీ ఇచ్చేసి వాడికి ఒక లయన్ చేసేసినాం. ఇప్పుడు 2023కు ఇస్తే అనకొండ అయిపోతాడు, మొత్తం కాంగ్రెస్ సీట్ లోపల తీసుకుంటాడు. సీనియర్స్ బతుకు, రేవంత్ రెడ్డి బతుకు, ఫిరోజ్ ఖాన్ బతుకు, బస్ స్టాండ్ అయిపోతుంది. 2023 ఇప్పుడు ఈ భాష మొత్తం మా అందరికి నేర్పించిన మా ఉస్తాద్ మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆ భాష మాట్లాడతారు కాబట్టి బండి సంజయ్ కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడతారు, ఫిరోజ్ ఖాన్ కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడతారు. ఎందుకంటే పబ్లిక్కి అలవాటు అయిపోయింది. మంచిగా డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం రా, మీకు చూపిస్తారా భయ్, ఫండ్ అలాకేషన్ ఎట్లా అయింది, ఎంత స్పెండ్ అయింది, ఎంత వీళ్ళు వెనక తీసుకువెళ్ళిపోయినారు అన్నీ చెప్తే పబ్లిక్ పండుకుంటున్నది. శివ ఏదైనా ఇట్లా మాట్లాడితే లేచి వింటున్నారు అది. సో ఇప్పుడు మాకు ఏం అవస్థ అంటే మా దగ్గర డబ్బులు లేవు, కాంగ్రెస్ పార్టీ దగ్గర మా దగ్గర మందు లేదు, మా దగ్గర స్టేట్లో పవర్ లేదు, సెంటర్లో పవర్ లేదు. ఉట్టి పబ్లిక్కి చైతన్యం చేయాలి. చైతన్యం చేయాలి అంటే ఈ భాషతో మాట్లాడితే ఏదో చైతన్యం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక నరేంద్ర మోదీ అక్కడ పెద్ద దొంగ, ఇక్కడ ఒక చిన్న దొంగ, వీళ్ళు అంతా లుటాయించి బంగారు తెలంగాణని బిచ్చపోలు తెలంగాణ చేసినారు. ఒక చిప్పా ఇచ్చేసినారు, 5 లక్ష కోట్లు ఉధారైపోయింది తెలంగాణ. 5 లక్ష కోట్లు ఎక్కడ పోయినాయి? స్విస్ బ్యాంక్లో పోయినాయి, అమెరికాలో పోయినాయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇరాక్, ఇరాన్, కువైత్, ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు? సో ఈ పరిస్థితిలో మనం ఉన్నాం. సో ఇట్లాంటి భాష మాట్లాడితే పబ్లిక్ ఎక్సైటెడ్ అవుతుంది. సో కావాలే కావద్దు కానీ పబ్లిక్ లైక్ చేస్తుంది అని మేము ఇట్లా మాట్లాడుతున్నాం. మల్లారెడ్డి గురించి నువ్వు అడిగినావా, మల్లారెడ్డి ఏమన్నానంటే గెలికినాడు మల్లారెడ్డి. ఆయన వచ్చి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డికి తొడలు ఇట్లా కొట్టి అరే ఓ సాలే అన్నాడు. సాలే అంటే బొమ్మర్ది. నేను అడిగిన అరే నీ బొమ్మర్ది కదా రామయ్య, అక్కకి ఇస్తావా చెల్లెలకి ఇస్తావా? అండ్ రేవంత్ రెడ్డి పులి కదా, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూసినావాను, పులి 50-70 కిలోమీటర్ రేడియస్లో ఎప్పుడు యూరిన్ చేస్తావు అండ్ వేరే పులి రావద్దు, లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. దాని తర్వాత పెళ్లి చేసుకోవాలి అంటే కెమిస్ట్రీ మ్యాచ్ కావాలి. ఈ అమ్మాయితో కెమిస్ట్రీ మ్యాచ్ అయింది. ఓకే, అది ఎట్లా మ్యాచ్ అయింది అంటే నాకు బుల్లెట్లు తలిగినాయి. అవును, ఒక 5 బుల్లెట్స్ అపోలో హాస్పిటల్కి తీసుకువచ్చిన, చాలామంది వచ్చిన, ఒక 5000 మంది వచ్చిన, దానిలో నా ఫ్రెండ్స్లో ఒక 100 మంది వచ్చిన, నాకు పరిచయం ఉన్న ఆడపిల్లల్లో ఒక 10 మంది వచ్చిన. కానీ 3 డేస్ తర్వాత నాకు ఆపరేషన్ అయిన తర్వాత
నేను కాన్షియస్లో వచ్చి వస్తే చూస్తే అదే బ్లాక్ డ్రెస్ వేసుకొని నా భార్య, అప్పుడు నా భార్య కాదు లైలా ఆమె పేరు, లైలా అక్కడనే ఉన్నది, డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు. సో నేను ఇషారాతో అడిగిన, ఇక్కడనే ఉన్నావా 3 డేస్ నుంచి? సో వాళ్ళు నర్సులు డాక్టర్ అంటున్నారు అక్కడనే పండుకుంటున్నారు, అక్కడనే అన్నం తింటున్నారు, అక్కడనే ఉన్నారు 3 డేస్ నుంచి, కదలలేదు. నేను అలా ఫిరోజ్ ఖాన్, ఇట్లాంటి అమ్మాయికి పెళ్లి చేసుకోరా అమ్మాయి. అప్పుడే నోట్ నుంచి మాటలు వస్తలేవు, ఎందుకంటే బుల్లెట్ నోట్ల మీద ఉన్నది. ఓకే, ఇట్లా పెన్ తీసుకొని ఐ లవ్ యూ అని రాసిన. ఓకే, అంతే, ఐ లవ్ యూ అని రాసిన, మ్యారేజ్ చేసుకోవాలని ఇషారాతో చెప్పిన. దాని తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత 2 మంత్స్ తర్వాత పెళ్లి చేసుకుని. ఓకే, సూపర్ అన్న. సో ఇప్పుడే మీరు చెప్పారు అంటే బుల్లెట్స్ ఇట్లా అయిందని, అయితే మీ హార్ట్లో కూడా బుల్లెట్ ఉందని చెప్పారు. ఉన్నది ఉన్నది. సో అది స్టోరీ ఏందో అసలు? ఇప్పుడు ఒక వీడియో నా దగ్గర వచ్చింది, మా హస్బెండ్ చనిపోయినారు, నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, 2 మ్యారేజ్కి రెడీ ఉన్నారు, మొయినాబాద్లో ల్యాండ్ ఉన్నది, ఎవరో పరివార్ ధాబా అని హబ్జా చేసుకున్నాడు అంటే నేను ఓకే అని లీగల్ మా అడ్వకేట్కి పిలిపించి కేసు పెట్టి మొత్తం గెలిపించి ఇవెక్షన్ పెటిషన్ అంటాం, అది తీసుకువచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకువచ్చి స్పాట్ మీద పోయి ఆ విడో అమ్మాయికి ల్యాండ్ ఇప్పించేసినాం. అవి ఇప్పుడు ఈ పరివార్ ధాబా వాళ్లకు, అరే మా ల్యాండ్ మీద ఫిరోజ్ ఖాన్ వచ్చి ఇప్పించినాడు అని నాతో శత్రుత్వం పెట్టుకున్నారు. డెప్త్లో పోతే వాళ్ళు ఎంఐఎం. ఓకే, అండ్ ఇప్పుడు నా మీద ఎవరు గెలిచినాడు, జాఫర్ హుసేన్ ఎమ్మెల్యే నాంపల్లి, వాడు నాంపల్లి టికెట్ ట్రై చేస్తున్నాడు. సో వాడు ఏం చేస్తున్నాడు, అసదుద్దీన్తో మాట్లాడినాడు, ఏం ఇట్లా ఫిరోజ్ వచ్చినాడు ల్యాండ్ మీద. అసదుద్దీన్ ఏమన్నాడు, వాడు పెద్ద ముళ్ళు, వాడు మన కులంలో చెడి పుట్టినాడు, వాడు ఫాల్తు నా కొడుకు, మిమ్మల్ని మన స్టోరీ అంతా తెలుసు, వాళ్ళు మేం ఒకటే ఏరియాలో పుట్టినాం, వాడికి అన్నీ మన లోపాలు తెలుసు, మెరిట్స్ కూడా తెలుసు, డిమెరిట్స్ కూడా తెలుసు, దానికోసం వాడు మన అగేన్స్ట్ వస్తున్నాడు సంపై అన్నాడు. వీళ్ళు ప్లాన్ వేసుకొని నాకు కాల్ చేసినారు, అన్న కాంప్రమైజ్ చేద్దాం. అరే ల్యాండ్ మాది ఏం కాంప్రమైజ్ లేదు అన్న, మాకు పరుము మీద వచ్చింది, ఆ అమ్మాయికి 4 ఆడపిల్లలు, 2 పెళ్ళి ఉన్నది, మేము డబ్బులు ఇచ్చేస్తాం, ల్యాండ్ మాకు ఇచ్చేయండి, పెళ్ళి చేసుకోండి, ఎట్లయినా అది బయట అమ్ముతుంది కదా, మాకు అమ్మాయండి అని డ్రామా చేసినాం, ఎక్కడ కలుద్దాం? సో వాళ్ళు ఏమన్నారంటే రాజేంద్ర నగర్ ఏసీపీ ఆఫీస్లో కలుద్దాం అన్నాం. అప్పుడు రాజేంద్ర నగర్ ఏసీపీ ఇంకా పోలీస్ స్టేషన్ ఒకటే గ్రౌండ్లో, ఇప్పుడు కూడా, ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్ట్ అయింది, అప్పుడు పాత, నేను పోయినా, చలో కాంప్రమైజ్ అయింది అని పోయినా, ఒక్కడే పోతనే ఫిరోజ్ ఖాన్ అని ఇట్లా లోపల ఇట్లా పోతున్నా ఏసీపీకి, నమస్తే ఏసీపీ సాహెబ్ అని ఇట్లా అంటున్నా, ఫిరోజ్ ఖాన్ అన్నాడు, ఇట్లా తిరిగితేనే 2 రివాల్వర్ తీసుకొని దర్ 5 బుల్లెట్స్ కొట్టినారు. పోలీస్ వాళ్ళు ఏమనుకున్నారంటే, అప్పుడు రాజేంద్ర నగర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆయన హిట్ లిస్ట్లో ఉన్నారు, ఆయన నయీం టీమ్కి ఎన్కౌంటర్ చేశారు. ఓకే, చేస్తే వాడు హిట్ లిస్ట్లో ఉన్నారు. ఈ పోలీస్ వాళ్ళు ఏమనుకున్నారు, నెక్స్ట్ లైట్ అటాక్ అయింది అని వాళ్ళు ఉరికి గన్లు తీసుకువచ్చినారు. మాములు ఇంత స్మార్ట్ మా అపోజిషన్, 5 బుల్లెట్లు నాకు కొట్టి ఒక బుల్లెట్ వాళ్ళే కొట్టుకున్నారు. ఫిరోజ్ మాకు కొట్టినారు కాబట్టి మేము సెల్ఫ్ డిఫెన్స్లో కొట్టినారని పోలీస్కి అక్కడ చెప్పారు, చెప్పి డిఫ్యూజ్ చేసేసినారు, వాళ్ళకు రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోయినా. అప్పుడు దాకా నేను పడిపోయినా, ఇమీడియట్లీ అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్లో తీసుకొని నా దగ్గర వెపన్ ఉన్నది అని సర్చ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఆయన చెప్తున్నారు, సార్ ఫిరోజ్ ఖాన్ దగ్గర వెపన్ లేదు. దాని తర్వాత ఫిరోజ్ వాళ్ళకు అర్థమైంది, ఎవరు విట్నెస్ ఉన్నారు వాళ్ళు చూసి చెప్పినారు, లే సార్ ఫిరోజ్ ఖాన్ షూట్ చేయలేదు, ఈ ఫాల్తున కొడుకులు 12 వచ్చి వీడికి షూట్ చేస్తారు, మీ ముందునే వీళ్ళే చేస్తారు. అప్పుడు పోలీస్ వీళ్ళకు పట్టుకున్నది, మేము అపోలో వెళ్ళిపోయినాం. అపోలోలో డాక్టర్స్ చెప్పినారు, వీడు బతకడు, హార్ట్ లోపల బుల్లెట్ వెళ్ళిపోయింది, డైయింగ్ డిక్లరేషన్ తీసుకోవాలి. మెజిస్ట్రేట్ వచ్చింది, మహిళా మెజిస్ట్రేట్, డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిన, ఎవరు కొట్టినారు నాకు పేర్ల సహాతో చెప్పిన, చెప్పి ఆపరేషన్ థియేటర్ లోపల పోతప్పుడు రక్తం ఇక్కడ నుంచి పోతుంది, రక్తంతో గోడ మీద రాసిన LOVE లవ్ లవ్ అని రాసి వెళ్ళిపోయినా. పోయినా నాకు టోటల్ అందరు చెప్తున్నారు నేను చనిపోతా,
కానీ లోపల నుంచి నాకు ఒక వాయిస్ వస్తుంది, ఒక విస్పర్, నేను సావను, విప్లవం తీసుకువచ్చేదాకా నేను సావను, నేను బతుకుతా. ఆ ఫీలింగ్తో బేహుష్ అయిపోయినా, ఆపరేషన్ అయిపోయింది. 3 డేస్ తర్వాత కళ్ళు తెరిస్తే ఐసీయు వాళ్ళలో ఉన్నా. ఇది 1 టైం అయింది స్టోరీ. సెకండ్ టైం స్టాబింగ్ అయింది నా. ఓకే. 100 స్టిచ్లు, ఇంటెస్టైన్ కట్ అయిపోయింది. ఓకే. అది కూడా ఎంఐఎంతోనే. అది గొడవ ఎందుకు? మహిళలకు బయటారా స్కిల్ డెవలప్మెంట్ చేయి, ఉట్టి పిల్లలు కనుక్కోడానికి ఒక మషిన్ కాకండి, మీలో చాలా పవర్ ఉన్నది. ఎవరో నాకు చెప్పిన యోధ ఫిరోజ్ ఖాన్ అని, నేను అన్నా యోధ నా మదర్, యోధ మీ మదర్, యోధ వాళ్ళు మా మేము యోధ కాదు అని. అంత రెస్పెక్ట్ నాకు మహిళ అంటే. మీరు బయట రావాలి అంటే ఈ లంగా పార్టీ మొత్తం ప్రచారం చేసి మీ ఆడపిల్లలకు బయట రామంటున్నాడు. ఫిరోజ్ ఖాన్ ఒక అంగ్రేజ్ లాగా బ్రిటిష్ లాగా మాట్లాడుతున్నాడు. వీడు మన కులంలో చెడిగొట్టినాడు, బుర్ఖా తీసేయమంటున్నాడు, హిజాబ్ తీసేయమంటున్నాడు అని మొత్తం అందరికీ రెచ్చగొడుతున్నారు. ఒకడు అన్నుబా అని తాగి వస్తున్నాడు, వాడికి అరే మా పిల్లలకి బయట రామన్నాడు అని లైట్ బంద్ అయింది. వాడు పాత హిస్టరీ సీటర్, వాడి దగ్గర కత్తి ఉన్నది. వాడు పక్కని వచ్చిన పొడిసేసినాడు. పొడిసి కత్తి బయట తీస్తుంటే ఇంటెస్టైన్ వచ్చేసింది. తో కత్తి అక్కడ ఉండిపోతే వీడు పట్టుకోపోతే ప్రాబ్లం అవుతుంది అని ఆ కత్తి తీసుకోవడానికి వాడు మొత్తం గుంజేస్తున్నాడు. బా ఇంటెస్టైన్స్ కట్ అయినాయి. అపోలోలో అడ్మిట్ చేస్తారు, సారీ కేర్లో. అప్పుడు కూడా డాక్టర్స్ డైన్ డిక్లరేషన్, చనిపోతాడు. మళ్ళీ మెజిస్ట్రేట్ వచ్చిన, మళ్ళీ చెప్పిన, మళ్ళీ 6 డేస్ తర్వాత హోష్ వచ్చింది, బతికిన. సో 2 టైమ్స్ సస్తా బతికిన. మా రైట్ హ్యాండ్ రజాక్కి మర్డర్ చేస్తారు ఎంఐ వాళ్ళు, మా లెఫ్ట్ హ్యాండ్ అవేస్కి మర్డర్ చేస్తున్నారు, మా నాన్నకి ఇంట్లో ఘుసాయించి నేను దొరకకపోతే మా నాన్నకి అటెంప్ట్ మర్డర్ చేస్తున్నారు. నా భార్య కార్ దగ్గర పోయి ఏదో మాట్లాడాలి అని బాత్రూమ్ టాయిలెట్ వేస్తున్నారు నా భార్య మీద. నా సిస్టర్ మారుతి వ్యాన్ ఆపి ఫిరోజ్ ఖాన్కి చెప్పు, లేకుంటే నీకు రోడ్ మీద రేప్ చేస్తారని చెప్పిన. నా భార్యకి ఎవరు బాత్రూమ్ వేస్తున్నారు, వాడికి నేను రివర్స్ పోయి కొట్టి కొట్టి అటెంప్ట్ మర్డర్ చేస్తున్నా. నా చెల్లెలకి ఎవరు చెప్పినారు, వాడికి ఇంట్లో ఘుసాయించి అటెంప్ట్ మర్డర్ చేసిన. నా నాన్నకి ఎవరు కొట్టినారు, వాళ్ళ ఇంట్లో ఘుసాయించి అటెంప్ట్ మర్డర్ చేసిన. అట్లా 18 కేసులో ఇరికిన. 18 10 డేస్ 15 డేస్ 20 డేస్ ఇట్లా 6 to 8 మంత్స్ జైల్లో ఉన్నా. ఇవన్నీ చూసి ఫిరోజ్ ఖాన్. సో అన్న మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకి అందరు తొక్కేస్తారు అని అంటారు. సో నాకేమనిపిస్తుంది అంటే మీకు అందరు ఇట్లనే చేస్తున్నారు ఇప్పటివరకు. అంటే ఏ పార్టీ నుంచి, ఇప్పుడు మీరు కాంగ్రెస్కి వెళ్ళారు, టీడీపీ బీజేపీ అందరితో పరిచయాలు ఉన్నాయి, బట్ ఎవరు కూడా మిమ్మల్ని అసలు ఒక స్టేజ్లో పెడదామని చెప్పేసి ఎవరు కూడా చేయలేరు. అంటే మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు కాబట్టి అట్లా చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? అమ్మా నేను రాజకీయంలో వచ్చిన ఒక పొలిటీషియన్ కావద్దు అని వచ్చిన, ఒక లీడర్ కావాలి అని వచ్చిన. ఒక పొలిటీషియన్కి ఒక లీడర్కి ఒకటే తేడా. పొలిటీషియన్ 2023లో గెలిస్తే 2028 మళ్ళీ ఎట్లా గెలవాలి ప్లానింగ్ చేస్తారు. అవును. కానీ ఒక లీడర్ 2023 గెలిస్తే నెక్స్ట్ జనరేషన్కి ఏమియాలి, సమాజంకి ఏమియాలి, దేశంకి ఏమియాలి, ప్రజలకి ఏమియాలి, ఆ ఆలోచనతో వచ్చిన. విప్లవం తీసుకువస్తామని వచ్చిన, మార్పు తీసుకువస్తామని చెప్పిన. ఏ రోజు వచ్చినా రాజకీయంలో ఆ రోజు డిసైడ్ అయి వచ్చిన. ఏం డిసైడ్ అయినా అది కూడా మీ ఛానల్ ముందు చెప్తా. 2007లో మా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి సికింద్రాబాద్ క్లబ్కి నాకు పిలిపించిన. పిలిపించి ఫిరోజ్ ఖాన్ నువ్వు పాలిటిక్స్లో రావాలి, 2009 వస్తుంది, మంచి టైం ఉన్నది, మస్త్ నీ హవా ఉన్నది, నువ్వు రాజకీయంలో రావాలి. సో నేను అన్నా శ్రీనివాస్ రెడ్డి తర్వాత మాట్లాడదాం అన్న. ఏం రా నీకోసం వచ్చినాం, మా చిన్నప్పుడు ఫ్రెండ్లు, దానిలో చారు అక్క మిత్ర అని వేరే ఫ్రెండ్ ఉన్నాడు, శశిరాజ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అందరు నా కోసమే వచ్చినారు. ఏ రాజకీయం మాట్లాడదారు తర్వాత మాట్లాడతా అన్న. సో నాకు యూరిన్ వస్తుంటే నేను టాయిలెట్కి పోయినా. టాయిలెట్ పోతే శ్రీనివాస్ రెడ్డి అన్నాడు, అరే మన సజ్జు, నా ఇంటి పేరు సజ్జు, అరే మా సజ్జుగాడు సీరియస్ లేడు, ఏ టాపిక్ చేంజ్ చేద్దాం. అయిపోయింది, రాత్రి క్లబ్లో ఉన్నాం, వెళ్ళిపోయినాం. 2 మంత్స్ తర్వాత నేనే శ్రీనివాస్ రెడ్డికి, చారు మిత్రకి, శశిరాజ్కి ఫోన్ చేసేసి క్లబ్కి రామన్నా. ఏమరా మాట్లాడాలేదా రాభయ్ అన్న. అంత ఏమి ఇంపార్టెంట్ ఉన్నది రాభయ్, రాభయ్ వచ్చిరా, ఇప్పుడు రాజకీయం మాట్లాడదాం రా అన్న. ఏమరా 2 మంత్స్ అప్పుడు మాట్లాడితే మొత్తం లైట్ తీసుకుంటున్నావా, ఇంత సీరియస్ ఎలా ఉన్నావా అన్న. లేరా శ్రీను,
మనం ఒక విప్లవం మార్పు తీసుకురావడానికి వస్తున్నాం. గెలవడానికి 2009-2014 సాల్ మనకు, కానీ విప్లవంకి ఒక జీవితం అంకితం చేయాలి. ఒకవేళ 2009 ఓడిపోతే 2009 నెక్స్ట్ డే నేను ఆఫీస్ రావాలి, 2014 ఓడిపోతే నెక్స్ట్ డే ఆఫీస్ రావాలి, 2018 ఓడిపోతే నెక్స్ట్ డే ఆఫీస్ రావాలి, 2023 ఓడిపోతే నెక్స్ట్ డే ఆఫీస్ రావాలి. బతుకు ఉన్నప్పుడు దాకా, లాస్ట్ బ్రెత్ ఉన్నప్పుడు దాకా, లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఉన్నప్పుడు దాకా ఫైట్ చేయాలి. నేను ఒక వారియర్, ఒక యోధ కావాలి అంటే రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం. ఉట్టి 5 కోట్లు పెట్టి, 20 కోట్లు 20 కోట్లు పెట్టి, 100 కోట్లు 100 కోట్లు పెట్టి, 500 కోట్లు వద్దు. రాజశేఖరరెడ్డిలాగా లీడర్ కావాలి, ఎన్టీ రామారావులాగా కావాలి, పి జనార్దన్ రెడ్డి గారు కావాలి, అమానుల్లా ఖాన్ లాగా కావాలి. అట్లాంటి ఒక లీడర్ కావాలి. ఏ రోజు నేను చస్తే 50,000 మంది రావాలి, ఒక స్టాచ్యూ ఉండాలి సిటీలో. అది దానికోసం డిసైడ్ అయిపోయినా. మొత్తం నా జీవితం ప్రజలకే, దేశంకి అంకితం. సో దానికోసం ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఎలక్షన్ కంటెస్ట్ చేద్దాం. అప్పుడు 2 మంత్స్ మొత్తం నా బాడీకి, నా హార్ట్ కానీ, నా సోల్ కానీ, నా మైండ్ కానీ ఒక అలైన్మెంట్లో తీసుకువచ్చి అద్దం ముందు నిలిచి 2009 ఓడిపోతే ఫైట్ చేస్తా, ఎస్, 14 ఎస్, 18 ఎస్, 23 ఎస్, నువ్వు చచ్చిపోతే భార్య కంటెస్ట్ చేస్తుంది ఎలక్షన్. భార్య కంటెస్ట్ చేస్తుంది. భార్యకి చెప్తా పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి చేసుకొని కంటెస్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు పెళ్ళి చేయకపోతే ఈ అమ్మాయి లంగాపాటి ఎవరో నా ఫాలోవర్తో నీకు లీక్ చేస్తారు, నీకు బద్నాం చేస్తారు. ఇంత చేస్తారు నాకు, మర్డర్లు చేస్తారు, అటెంప్ట్ మర్డర్లు చేస్తారు, ఇంట్లో ఘుసాయించినారు, చెల్లెలకి ఆపినారు, నీ మీద బాత్రూంలో వేస్తారు, నేను ఉన్న తర్వాత ఇంత చేసినారు ఈ లంగాపాటి. సో నువ్వు పెళ్లి చేసుకోవాలి. భార్యకి చెప్పినా నేను లేకపోతే పెళ్లి చేసుకోవాలి. భార్యకు పెళ్లి ముందు చెప్పినా నేను పిల్లలు కనుకోను. మొత్తం మన నాంపల్లి ఎవరు పిల్లలు ఉంటారు వాళ్ళకు అడాప్ట్ చేద్దాం. మన దగ్గర ఎంత సమర్థత ఉన్నది అంతమందికి అడాప్ట్ చేద్దాం. కులం మతం అతీతంగా అందరికీ పెంచుదాం. ఎవరికి చెప్పవద్దు. ఇది డీలింగ్ నాకు నా దేవుడు 2 సార్లు నాకు ప్రాణం ఇచ్చిన. నువ్వు ఒకవేళ పిల్లలు లేకుంటే ఉంటే నాతో రా, లేకుంటే నీ దారి నువ్వు చూసుకో. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు, జోష్లో చెప్తున్నాడు పెళ్ళి చేసుకో, 2-3 ఇయర్ తర్వాత దారిలో వచ్చేస్తాడు. కానీ నా భార్య నాతో 2-3 ఇయర్స్ గడిపిన తర్వాత ఆ భార్యకి అర్థమైంది, వీడు రియల్ భగత్ సింగ్ రామయ్య. అది లొంగిపోయింది. ఏ రోజు నేను ఎంపీ ఎలక్షన్ రాహుల్ గాంధీ ఫోన్ చేసి కంటెస్ట్ చేయి అని ఎలక్షన్ చెప్తే ఇంటికి వచ్చి భార్యకి చెప్పిన, లేలా మొన్న ఎలక్షన్ ఓడిపోయినాం, 10 కోట్లు పోయినాయి, డబ్బులు లేవు, మళ్ళీ అసదుద్దీన్ మీద కంటెస్ట్ చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలి, నా దగ్గర డబ్బులు లేవు, 5 మినిట్స్లో మొత్తం బంగారం డైమండ్లు తెచ్చి నా ముందు పెట్టేసింది, పెట్టేసి నువ్వు కంటెస్ట్ చేయాలి, నువ్వు యోధ ఫిరోజ్ ఖాన్. ఒక ఫైటర్ ఇంకా ఒక వారియర్లో డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఫైటర్ ఫైట్ చేస్తాడు గెలవడానికి, కానీ ఒక యోధ గెలిచిన తర్వాత మళ్ళీ గెలవడానికి ఫైట్ చేస్తాడు. నువ్వు అదే. సో అంత ఇన్స్పైర్ అయింది మా భార్య నాకు. సో నాకు ఈ లోకం ఎవరు అవసరం లేదు. మా అమ్మ నాన్న, నా భార్య, నా చిన్న తమ్ముడు సాల్, వాళ్ళు నాకు ఇన్స్పైర్ చేస్తారు, నేను వాళ్ళకు ఇన్స్పైర్ చేస్తాను. నాన్న ఉట్టి లాస్ట్ 2 మంత్స్ ఐసీయూలో, ఐసీయూ వార్డులో ఉన్నాడు, యమా పెయిన్లో ఉన్నాడు. మొత్తం ఎప్పుడు చూస్తే పెయిన్ 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 ఉన్నది. నేను పోయి హాస్పిటల్లో, నాన్న ఆధార్కి ఎలక్ట్రల్ రోల్ లింక్ అయింది అంటే 2 మంత్స్లో ఫస్ట్ టైం స్మైల్ ఇచ్చి చెయ్యి లేకపోతున్నాడు, థమ్స్అప్ చూపిస్తున్నాడు నాకు, ఇప్పుడు మా కొడుకు గెలుస్తాడు. సో అట్లా మా మదర్, ఫాదర్, నా భార్య, ఇంకా నా చిన్న తమ్ముడు ఎప్పుడు బ్యాకింగ్ చేస్తారు. ఇప్పుడు నా భార్యకి చెప్పు, ఫిరోజ్ ఖాన్ మీద అటాక్ అయింది, నమ్మదు, ఫిరోజ్ ఖాన్ కొట్టేస్తాడు అంటుంది. అరే ఫిరోజ్ ఖాన్కి పోలీస్ వాళ్ళు తీసుకుపోయినారంటే, అరే పోలీస్ స్టేషన్లో ఉండని, జైల్లో ఉండని, అందరికీ గీతా ఉపదేశం చెప్తాడు వీడు, అందరికీ పట్టకాలు చేస్తాడు. భార్యకి ఇంత కూడా భయం కాదు. అమ్మకి చెప్తే ఏ మంచి పనులు చేస్తాడు, ఏమవుతుంది నా కొడుకు, ఏం కాదు అంటాడు.
సో ఇది నా పవర్. అదే గ్రేట్ ఫ్యామిలీ అన్న, గ్రేట్ కపుల్ కూడా, అసలు ఇట్లాంటి లీడర్ అసలు ఇండియాకి అవసరం. సో ఇంకోటి నేను ఏమడుగుతా అంటే, మీలాంటి లీడర్లు ఒక నలుగురు ఐదుగురు ఎవరైనా ఉన్నారా అసలు ఇండియాలో? చెప్పండి పేర్లు అసలు. అసలు ఎవ్వరు లేరు ఇట్లాంటి వాళ్ళు. నేను కూడా చాలా చిన్న ఒక కార్యకర్త, నేను ఇప్పుడు దాకా లీడర్ కాలేదు. కోసిష్ చేస్తున్నా. సో ఏం పొగరు లేదు, డౌన్ టు ఎర్త్, ప్రజలకి నమ్మిన, ప్రజలే నాకు దేవుళ్ళు. అంతే, ఏదో లైఫ్లో చేయాలి. ఎట్లాంటి స్టోరీ ఉండాలి అంటే, నెక్స్ట్ నేను లేకపోతే కూడా ఆ స్టోరీతో ఇన్స్పైర్ కావాలి. శివకు కూడా ఒక స్టోరీ ఉంటుంది, రామ్కు కూడా ఒక స్టోరీ ఉంటుంది, కానీ నెక్స్ట్ జనరేషన్ ఆ స్టోరీ చదివి ఇన్స్పైర్ కావాలి. ఆ మైండ్లో ప్రాణం ఎట్లయినా పోతుంది. ఎవరు ఏ రోజు పుట్టినర్ చచ్చిపోతారు ఒకరోజు, 60, 70, 80 కానీ. కానీ దేవుడితో ఫ్రైడే ఒక్కసారి నమాజ్ చదువుతాను నేను. అది కూడా నమాజ్, నేను రిలీజియస్ ఫెలో కాదు, నేను స్పిరిచువల్. నమాజ్ ఎందుకు చదవడానికి పోతా అంటే, అమ్మ నాన్న చెల్లెలు అక్క మీకు అందరికీ బాగా చూస్తున్నాను, హెల్త్ ఇచ్చినాడు, మంచి చూసుకుంటున్నాడు దేవుడు, థ్యాంక్ యూ అని చెప్తా. ఒక్కటే కోరుకున్నా దేవుడికి, ఈ ప్రాణం పోతే దేశం కోసం పోవాలి, ప్రజల కోసం పోవాలి. కిడ్నీ హార్ట్ అటాక్ దాంతో సావవద్దు, పులిలాగా జీవితం ఇచ్చినావా, పులిలాగా సంపు దేవుడా, అదే కోరుకున్నా. మస్జిద్కి పోయినా మక్కా మదీనా పోయినా ఎప్పుడు కూడా నేను గెలవాలి అని కోరుకోలేదు, ప్రజలు బాగుండాలి అనే కోరుకున్నా. అట్లాంటి మైండ్ సెట్తో నేను పనిచేస్తాను 15 ఇయర్స్ నుంచి. ఇప్పుడు దాకా సండే కూడా నేను పనిచేస్తాను. నా లైఫ్లో ఇప్పుడు దాకా కేక్ కట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు దాకా బక్రీద్ ఉంటే మేకకి కట్ చేస్తారు కదా, అది మా దగ్గర ఫార్మాలిటీ. నేను మేకకి కూడా కట్ చేయలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఒక ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేయలేదు. ఎందుకంటే ఏ రోజు నేను నాంపల్లికి నా పబ్లిక్కి డెవలప్ చేస్తా, ఆ రోజు వాళ్ళకు ఫెస్టివల్ కనిపిస్తే నాకు ఆ రోజు ఫెస్టివల్, ఏ రోజు వాళ్ళకు బర్త్డే అనిపిస్తే నాకు బర్త్డే అని అంత డిసైడ్ అయ్యి ఈ రాజకీయంలో వచ్చిన. రాజకీయం చాలా డర్టీ, కానీ దీనిలో మనం మార్పు తీసుకురావాలి, ఇదే ఆలోచిత సోనీకి చుడియా అని చెప్పిన. అంటే అన్న ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడగొచ్చు అడగొద్దు నాకు తెలియదు, బట్ నేను అడుగుతున్నా. సో మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండాలి, సో పిల్లలు అనేది కంపల్సరీ ఉండాలి. సో మీరు ఎందుకు అక్కడికి ఆపేస్తున్నారు? పిల్లలు ఎందుకు వద్దు అన్న అంటే, ఒక ఏజ్ తర్వాత నాన్న ఆ పిల్లల ఫ్యూచర్ చూసుకోవడానికి లొంగిపోతాడు. నేను లొంగిపోవద్దు అని పిల్లలను అన్నా. పిల్లల్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ అర్త్, యునీక్. అమ్మ నాన్న ఎంత ప్రెషియస్, దాని తర్వాత పిల్లలంతా యునిక్. కానీ ఆ విప్లవం మైండ్లో ఉన్నది కాబట్టి, ప్రాణహాని నాకు ఉన్నది కాబట్టి, ఇన్ని అటాక్లు అయినాయి కాబట్టి, లైఫ్ రిస్క్లో ఉన్నది కాబట్టి నేను ఇది డిసైడ్ చేసిన ఆ టైం. ఈ టైం కూడా కట్టిపడి ఉన్నా. పిల్లల్ నెక్స్ట్ నా తర్వాత ఎవరు నాంపల్లిలో ఇమాందార్ పని చేస్తారు, అది నా చెల్లెలు డాటర్ ఉండని, నా తమ్ముడు డాటర్ ఉండని, లేకుంటే శివ మీ డాటర్ ఉండని. ఎవరు చిత్తశుద్ధితో నేను ఎట్లా పనిచేస్తున్నా దానిలో 25% పనిచేసే వ్యక్తికి నా వారసత్వం ఇచ్చేస్తా. బెస్ట్ షుడ్ లీడ్. ఫిరోజ్ ఖాన్ రక్తం లేలా రక్తం గ్యారంటీ కాదు కదా, నాలాగా కావాలి. సో ప్రజల్లో నుంచే మళ్ళీ లీడర్ తయారు చేస్తా. ఎందుకంటే ఏ రోజు నేను గెలుస్తా, 100 ఫిరోజ్ ఖాన్లు పుడుతున్నారు శివ. ఏ రోజు నేను సస్తా, 1000 ఫిరోజ్ ఖాన్లు పుడుతున్నారు. ఆ 100 లేకుంటే ఆ 1000లో సెలెక్ట్ చేస్తాం. సూపర్ అన్న. అసలు మీరు 2023లో నాంపల్లి నుంచి మీరు విన్ అవుతారు నేను చెప్తున్నా, ప్లస్ ప్రజలు కూడా అందరూ మీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇంకోటి ఏంటంటే, మీకు జేసీ దివాకర్ రెడ్డి అసలు సంబంధం ఏంది? ఆయన నా పవన్, ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, జేసీ దివాకర్ రెడ్డి పవన్ రెడ్డి. సో అట్లా దివాకర్ రెడ్డి పాలిటిక్స్, అది కూడా రాయలసీమ పాలిటిక్స్. ఓకే, అండ్ చిన్నప్పటి నుంచి మనకు ఆ తిక్క ఫీలింగ్, ఆ డాన్ టైప్ ఫీలింగ్, ఆ రౌడీ ఫీలింగ్, బాంబులు వేయాలి, కొట్టాలి, లేపాలి, ఆ ఫీలింగ్లో దివాకర్ రెడ్డి దగ్గర 1994 డిగ్రీ చేసిన తర్వాత పోయిన ఎలక్షన్లో. ఎలక్షన్లో పోతే అప్పుడు పవన్ ఎంబీఏ చేయడానికి లండన్ వెళ్ళిపోయినాడు. నేను హైదరాబాద్లో ఉన్నా, నేను తాడిపత్రిలో ఎలక్షన్లో ఉన్నా, దివాకర్ రెడ్డి మీద అటాక్ అయింది. అటాక్ అయితే పక్కనే బకెట్లో బాంబులు ఉన్నాయి, ఆ బాంబులు తీసుకొని నేను వేసిన.
ఏసీ ఒక 50 మంది 60 మందికి మొత్తం పర్మిషన్ ఓకే ఉర్పిచిన. దాని తర్వాత తాడిపత్రిలో ఫుల్ ఫేమస్ అయిపోయినా. అట్లా దివాకర్ రెడ్డితో ఫ్యామిలీ, ఆయన ఒక గాడ్ ఫాదర్ టైప్, చాలా మంచోడు గట్టోడు. సో ఆ ఫ్యామిలీకి నాకు చాలా క్లోజ్. నేను ఏదైనా మాట చెప్తే దివాకర్ రెడ్డి నో చెప్పడు, నేను ఏదైనా చెప్తే నేను నో చెప్పను. అందరు పరేషాన్ అవుతారు, దివాకర్ రెడ్డి ఎవరు అయ్యాకి విన్నాడు రా, ఫిరోజ్ చెప్తే వింటాడు. సో ఆ ప్రేమ అనుబంధం, ఆ రెస్పెక్ట్ దివాకర్ రెడ్డి ఫ్యామిలీతో మాకు. ఓకే, అయితే మీకు ఫ్యూచర్లో ఏమన్నా పార్టీ పెట్టే ఉద్దేశం ఏమన్నా ఉందా అన్న? నో నో నో, ఇలా మొత్తం రాజకీయం డబ్బులది అయిపోయింది శివ. పార్టీ పెట్టాలి అంటే 2,000 కోట్లు కావాలి, 2,000 క్రోర్స్ లేకుంటే 1,000 క్రోర్స్ కావాలి. అంటే ఇప్పుడు ఎలక్షన్ అంటేనే డబ్బులు. అండ్ ఏదైనా వర్కర్ కానీ మొత్తం పెయిడ్ వర్కర్స్ అయిపోయినారు. సో ఇట్లాంటి ఎలక్షన్, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 500 రూపీస్ ఎలక్షన్, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత 5,000 రూపీస్ ఎలక్షన్. ఈ డబ్బులు దానిలో ఎక్కడి నుంచి తీసుకురావాలి? డబ్బులు డబ్బులు ఉంటేనే పార్టీ, లేకుంటే నువ్వు ఇలా కేసీఆర్ ఎందుకు డ్రామా చేస్తుంది? కేసీఆర్ ఇంత గట్టిగా మాట్లాడి నీ అమ్మ నీ అక్క అంత అన్నీ చెప్తావు, ఎందుకు చెప్తావు? కోట్లు కోట్లు ఉన్నాయి. నెక్స్ట్ 2023లో ఒక ఎమ్మెల్యేకి 40 క్రోర్స్ ఇస్తాడంట. అంటే 100 ఎమ్మెల్యేస్, 119లో 100 ఇస్తారు. 100 × 40 4,000 క్రోర్స్ ఉన్నాయి. కాళేశ్వరం డీలింగ్లోనే 25,000 క్రోర్స్ ఉన్నాయి. మీకు ఎట్లా తెలుసుకున్నాయని? ఎందుకంటే ఇవాళ వాళ్ళ పక్కా ఉన్న వాళ్ళు ఎవరెవరు కాంట్రాక్ట్లు చేస్తున్నారు, మేఘా కృష్ణారెడ్డి, మై హోమ్స్, యశోద, అది ఉన్నది పేర్లు చెప్తా, వాళ్ళందరి దగ్గర చూసినాం. 10 ఇయర్స్ ముందు వాళ్ళు 500 కోట్లు 1,000 కోట్లు, ఇప్పుడు 50,000 కోట్లు మనుషులు అయిపోయినాయి. వాళ్ళ బండ్లు చూడు, వాళ్ళ ఇల్లు చూడు, వాళ్ళ ఫామ్ హౌస్ చూడు, అంతా కేసీఆర్. మొత్తం కేసీఆర్ డబ్బులు అక్కడే ఉన్నాయి. నేను మొన్న అన్నా బండి సంజయ్కి ఒక దావత్లో కలిసినావా, ఏమన్నా ఉట్టి మాటలు మాట్లాడతావా, నువ్వు అరెస్ట్ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఇద్దరు ముగ్గురికి లోపల పంపి, అప్పుడు నీ మాటకు విలువ ఉంటుంది. మా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేపిస్తా అంటే మాకు సెంటర్లో గవర్నమెంట్ లేదు, స్టేట్లో లేదు, ఈడీ లేదు, సిబిఐ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఎక్కడి నుంచి మేము చెప్పియాలి? నీకు ఉన్నది కదా, అమిత్ షా నీ చేతిలో ఉన్నాడు కదా, డ్రామా చేయి అని చెప్పిన ఆయన బండి సంజయ్ అన్నారు. ఓకే, టైం వచ్చినప్పుడు చేస్తామంటున్నాం, ఆ టైం ఎప్పుడు వస్తుంది? ఓకే అన్న, 2023లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇలా నెక్స్ట్ మంత్ చెప్పు. సరే, నెక్స్ట్ మంత్ చెప్పండి. నెక్స్ట్ మంత్ పోతే, ఎలక్షన్ పోతే కాంగ్రెస్కి 25 ఎమ్మెల్యేస్. ఓకే, ఆ 25లో మీరు ఉంటారా? 100% ఉంటారు, డౌట్ నీకు? లేదన్న, జస్ట్ అడిగిన అంతే. నువ్వు 2 సీటే కాంగ్రెస్ గెలుస్తుంది అంటే, ఆ 2లో మీరు ఉన్నారా? మీరు 2 సీట్స్ కాంగ్రెస్ గెలుస్తుంది అని నేను చెప్తే కూడా ఓకే, ఒకడు రేవంత్ రెడ్డి ఉంటాడు, ఒక ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. వా సూపర్, అంటే సీట్ పక్కన తీసుకోలేదన్న? విను, 2 అన్న. ఓకే, సాక్రిఫైస్ చేయాలి. ఓకే, 2లో ఫిరోజ్ ఖాన్ ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు. 25లో ఎట్లా ఉంటాడు అన్న? తప్పకుండా ఉంటా. ఎందుకు ఉంటా అది కూడా చెప్తున్నా. ఇదే సేమ్ క్వశ్చన్ను నాకు 2 మంత్స్ ముందు అడిగితే ఆధార్తో ఎలక్ట్రల్ రోల్ లింక్ లేకపోతే డౌట్ఫుల్. ఓకే, నేనే చెప్పేది 10,000 షాట్ ఉన్న శివ అని. ఎందుకంటే నేను మోతవరి చేయను, గట్టిగా మాట్లాడతా కానీ మోతవరి చేయను. సో 25 సీట్స్ కాంగ్రెస్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్, అంటే ఇవాళ ఫిబ్రవరి అంటే మార్చ్, 7 సీట్స్ ఎంఐఎం డిఫాల్ట్, ప్రవీణ్ కుమార్ బీఎస్పీ, షర్మిల ఇద్దరు డిఫాల్ట్తో ఒక సీట్ గెలుస్తారు. బీజేపీ 10 to 14 సీట్స్ గెలుస్తారు. టీఆర్ఎస్ 72 to 75. ఓకే, ఇది అలా ఎస్బీ రిపోర్ట్, స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్. ఓకే, అవి ఎస్బీ వాళ్ళు వింటుంటే ఫిరోజ్ ఖాన్ దగ్గర ఎట్లా వస్తుంది అంటే, మాకు కూడా ఉంటాయి నా కాంటాక్ట్లు. ఓకే, ఇంటెలిజెన్స్ వింటే అరే ఎక్కడ వచ్చిందిరా అంటే, మాకు కూడా ఉంటాయి, మీరే మా ఇన్ఫర్మేషన్ తీస్తాం, ఫిరోజ్ ఖాన్కి డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్నీ లొల్లి పంచాయతీ మీరు చేస్తారు, మేము కూడా చేస్తాం. బీజేపీ సర్వే చేపించింది, బీజేపీ సర్వే రిపోర్ట్ ఉన్నది ఇలాగే. ఓకే, కాంగ్రెస్ సర్వే చేపించింది, అది రిపోర్ట్ ఉన్నది. అన్ని రిపోర్ట్ల ఆధారం మీదనే నేను చెప్తున్నా. ఓకే, అన్ని ఎలక్షన్లు చెప్పినా నేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఎలక్షన్ ఓడిపోతారు. ఓకే, ఎందుకు ఓడిపోతారు చెప్పిన. జానారెడ్డి సాబ్ ఎలక్షన్ ఓడిపోతారు ఎందుకు చెప్పిన. కార్పొరేటర్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ, ZPTC, MPTC, కౌన్సిలరు, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ప్రతి దానికిలో నా జ్యోతిషం చెప్తా.
ఉత్తరప్రదేశ్ జ్యోతిషం కూడా చెప్పేస్తా. ఉత్తరప్రదేశ్ బీజేపీ వస్తుంది, సెకండ్ సమాజ్వాదీ పార్టీ, థర్డ్ బీఎస్పీ, ఫోర్త్ కాంగ్రెస్. ఇది అన్నా కాదన్నా, మీరు కాంగ్రెస్ పార్టీలు ఉండి కాంగ్రెస్ గెలవదని చెప్పేసి మీరు చెప్తే ప్రజలందరూ సరే కాంగ్రెస్ పార్టీలు ఉన్న లీడరే అసలు గెలవలే గెలవరు అని చెప్తుండవు, మేము వాళ్ళ కిందకు ఓటేయాలని చెప్పేసి ఓటేయ్యారు కదా. ఇప్పుడు రీసెంట్గా హుజరాబాద్లో కూడా మీరు అదే పని చేశారు, ఈటెల రాజేందర్ గెలుస్తాడని చెప్పేసి మీరే చెప్పారు. సో పాపం వెంకట్ని ఎవరు ఏం చెప్పి. నేను వెంకట్ది దానిలో ఏం తప్పు లేదు, వెంకట్ మంచోడు ఫైటర్, కానీ అక్కడ ఈటెల సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంకా కేసీఆర్ ఈగోకి ఫైటింగ్, దానిలో బీజేపీ టీఆర్ఎస్ ఫైటింగ్. ఏదైనా వాస్తవాలు చెప్తా అని ప్రజలు నాకు నమ్ముతారు. నెక్స్ట్ మార్చ్లో ఏం సర్వే రిపోర్ట్ అది ఇచ్చినా మార్చ్ తర్వాత మనం ఇంకా గట్టిగా పనిచేయాలని మా పార్టీకి చెప్తుందా? ఉట్టి రేవంత్ రెడ్డి పనిచేస్తే కాదు, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్, బూత్ ప్రెసిడెంట్ అందరు కార్డినేషన్తో పనిచేస్తే ఆ 25-60 అవుతుంది. కరెక్ట్ చెప్పాలి, కరెక్ట్ చెప్పకపోతే పబ్లిక్ అంటది అరే బాయ్ వీళ్ళు కూడా అందరు ఇట్లానే డ్రామా ఏదో లెక్క చెప్తారు, ఏ పార్టీ ఉన్నది వాళ్ళే గెలుస్తామని చెప్తారు, రిజల్ట్ వచ్చిన తర్వాత టోటల్ ఆపోజిట్ ఉంటుంది, ఏ ఫిరోజ్ ఖాన్ కూడా అట్లనే చెప్తున్నాడని నాకు కూడా నమ్మరు. దానికోసం ఎలక్షన్ 1 ఇయర్ టైం ఉన్నది. రేవంత్ రెడ్డి సదారత్లో గట్టిగా పనిచేస్తే మేము గెలుస్తాం, కాంగ్రెస్ గెలుస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రజలకి ఏం కావాలి అది ఇస్తాం. తప్పులు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ చాలా తప్పులు చేసింది, కానీ రేవంత్ రెడ్డి కెప్టెన్సీలో తప్పులు చేయం, ఆ బంగారు తెలంగాణ తీసుకువస్తాం, మంచి అవకాశం ఉన్నది, గ్రౌండ్ తయారు చేసి ఇచ్చిందారు దానికోసం. లేకుంటే ఇప్పుడు ఎవరికైనా అడుగు ఏ వచ్చేస్తున్నాం మేము పవర్లో వచ్చేస్తున్నాం, నేను అడుగుతా ఇక్కడ నుంచి పవర్లో వస్తారా భాయ్, 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు వస్తున్నారు నాకు చూపి, లెక్క తీద్దాం, గ్రౌండ్లో పోదాం, సర్వే చేపించినావా, నీకు ఏదైనా నాలెడ్జ్ ఉన్నది, గ్రౌండ్ మీద ఉంటారా భయ్ మీరు? మేమంటే పొద్దుగా నుంచి గ్రౌండ్లో ఉంటాం, మార్నింగ్ 7 o'clock లేస్తా, రాత్రి 2 o'clock పండుకుంటా, సండే కూడా పని చేస్తా, 15 hours పబ్లిక్లో ఉంటా, ఏదైనా సబ్జెక్ట్ గురించి నువ్వు మాట్లాడు మీకు ఆన్సర్ ఇచ్చేస్తా, ఎందుకు గ్రౌండ్లో ఉంటా కాబట్టి, పబ్లిక్ పల్స్ తెలుసు నాకు. నా చిన్న తమ్ముడు కాపరేటర్ సీట్ తీసుకొని విజయనగర్ కాలనీలో టికెట్ తీసుకొని తిరుగుతుంటే, నేను అతను వెనక తిరుగుతుంటే పబ్లిక్ నాకు చెప్పేసింది, హిందూస్ చెప్పినారు నాకు, అన్నా మీ తమ్ముడికి ఏం కాంగ్రెస్ది హవా లేదు, సెంటర్లో బీజేపీ ఉన్నది, స్టేట్లో టీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది, బీజేపీ భాగ్యలక్ష్మి అంటుంది, వీళ్ళు ఎంఐఎం వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, సో ముస్లిమ్స్ ఎంఐఎం దగ్గర వెళ్ళిపోయినా, హిందూస్ బీజేపీ దగ్గర అయిపోయినా నేను మీకు ఓట్లు ఏమని చెప్పిన చెప్తే ఈ ఆఫీస్కి వచ్చిన నా చిన్న తమ్ముడికి అందరి ముందు అన్నా నువ్వు ఎంతైనా తిరుగురా, నువ్వు ఎంతైనా తిరుగు నువ్వు ఓడిపోతావా అన్నా. నా తమ్ముడు ఏమన్నాడు నాకు, నువ్వు ఒకటే పని చేయన్నా నాకు, నాకు 50 lakhs నేను గెలిచి చూపిస్తా, ఎలా ఓకేరా, 50 lakhs ఇస్తా, ఈ 50 lakhs మొత్తం తీసుకుపోయి నువ్వు మూసి నదిలో వేస్తావా, దాని తర్వాత నువ్వు నెత్తి పట్టుకొని కూర్చుంటావా, కానీ నెక్స్ట్ టైం నా ఎదురు మాట్లాడవద్దు, అందరి ముందు పిలిపించి 50 lakhs ఇచ్చాను, 2000 votes వచ్చాయి, నువ్వు కరెక్ట్ చెప్పినావా అన్నా. సో పబ్లిక్ మంచి కాబట్టి, పబ్లిక్ పల్స్ తెలుసు కాబట్టి నేను ఫిగర్లు చెప్తా, ఆ ఫిగర్లు వస్తాయి. ఓకే సూపర్ అన్న. సో ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు పిలుపు వచ్చిందా? అందరి దగ్గర వస్తుంది నాకు. ఓకే అయితే హాట్గా ఉన్నా కదా, అందరు లైక్ చేస్తారు. ఓకే సింపుల్. ఎంఐఎం పిలిచిందా? ఎంఐఎం కూడా 2-3 times పిలిచినారు, వాడికి వచ్చేమను ఎట్లయినా ఏదైనా కానీ వాళ్ళ ఐడియాలజీ చూడు, ఎట్లయినా వాళ్ళ కానీ వాడు ఎంతైనా హిందుస్థాన్ కానీ సచిన తర్వాత ఆ గ్రేవ్యార్డ్లోనే పోవాలి కదా, వాడికి కాల్వం కదా మనం, ఖబర్ మే జానా హైనా, దానికి తెలుగులో ఏం చెప్తారు, మా ముస్లింస్కి అదే సంథింగ్ బాడీకి పెట్టేస్తారు చూడు ఖబర్లో, డెడ్ బాడీకి. అవును మేము ఫైర్ పెట్టాం కదా. అవును బాక్స్ వాళ్ళు కూడా వీడికి వచ్చేయమను, అక్బరుద్దీన్ వేసి హెల్త్ బాగాలేదు, వీడు మచ్చి షార్ప్ ఫెల్లో వచ్చేయమను, 2-3 times పిలిపించిన నేను ఒకటే అన్నా.
సార్ మీ యూనివర్సిటీ ఎంఐఎం యూనివర్సిటీ యూనివర్సిటీలో 10th క్లాస్ హైయెస్ట్ క్లాస్ ఉన్నది అక్కడ ఎమ్మెల్యేలాగా గెలవాలి ఎమ్మెల్యేలాగా సావాలి అక్కడ సెంటర్ మినిస్ట్రీ లేదు స్టేట్ మినిస్ట్రీ లేదు కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఉండవు నువ్వు స్పీకర్ కాలేవు హోమ్ మినిస్టర్ కాలేవు సెంట్రల్ మినిస్టర్ కాలేవు ముసలైన తర్వాత మీ ఏజ్ అయిన తర్వాత నువ్వు గవర్నర్ కాలేవు ఏం లేదు అక్కడ 10th క్లాస్లో రావాలి 10th క్లాస్లో సావాలి సో ఒకటే నాంపల్లికి ఒక ఎమ్మెల్యే ఒక చిన్న పార్టీకి అది కూడా మొత్తం ఐడియాలజీ ముస్లిం ఐడియాలజీ నాకు కుదరదు నాకు హిందుస్థాన్ ఐడియాలజీ అందరు కలిసి ఉండాలి దళిత్ కానీ ఓసీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ అన్ని సమాజ వర్గాల్లో నాకు ఈక్వల్ రిప్రజెంటేషన్ కావాలి ఈక్వల్ అభిమానం కావాలి ఈక్వల్ లవ్ కావాలి ఈక్వల్ రెస్పెక్ట్ కావాలి మానత్వం ఉండాలి ప్రేమ ఉండాలి ఈక్వాలిటీ ఉండాలి దానికోసమే నేను రాజకీయంలో వచ్చిన ఎందుకు వచ్చిన వారు రాజకీయం అంటే బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పువర్ పువర్కి ఆపర్చునిటీ దొరకదు రిచ్కి ఆపర్చునిటీ దొరుకుతుంది ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని పువర్కి ఇవ్వాలి పువర్కి ఇచ్చేటప్పుడు నేను అడగవద్దు నువ్వు ఏ కులం ఏ మతం పువర్కి ఇవ్వాలి ఆ మైండ్ సెట్తో వచ్చిన వీళ్ళు అడుగుమంటారు ముస్లిం ఉంటే చేయి లేకుంటే ముస్లింకి కూడా చేయకు అట్లాంటి దానిలో నేను ఉండలేనన్నా నేను ఎప్పుడు టాస్క్ ఫోర్స్ పోస్ట్లో ఉన్నా ప్రతి ఒక్క టైం ఎవరన్నా మా బాస్ ఫోన్ చేసి అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తా థర్డ్ డిగ్రీ చేయంటే థర్డ్ డిగ్రీ చేస్తా ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ చేస్తా ఇప్పుడు నువ్వు ఎంఐఎంకి పోవావు ట్రాఫిక్ కమిషనర్గా అంటే ఎట్లా అన్నా నా బండికి వచ్చి గుద్దుతాడు ఒకడు నేను కేసు బుక్ చేయలేను నేను ఒక ఆఖరి లోకల్ ఎస్ఐకి కాల్ చేయాలి అరే వాడు గుద్దినాడు రాబాయ్ నాకు తిడుతున్నాడు రాబాయ్ నువ్వు ఒక కేసు బుక్ చేయని నేను ఒక కమిషనర్ ఉండి చెప్పాలి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఉన్నా ఏదైనా ఎక్కువ మాడితే లేపేస్తా ఆ స్టైల్ నాది ఆ ఫాల్తున పార్టీలో పోమని చెప్తావా అన్నాను నేను అడిగిన అంతే సరే టీఆర్ఎస్ పార్టీ ఎట్లా అప్రోచ్ అయింది నేను టీఆర్ఎస్ పార్టీకి కూడా యంగ్ బ్లడ్ కావాలి కదా ఇప్పుడు కేటీఆర్ వస్తున్నాడు కదా నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యి ఫ్యూచర్లో అతనికి యంగ్ బ్లడ్ కావాలి కదా అందరు ఓల్డ్ అయిపోయినారు కదా టెస్టెడ్ పబ్లిక్లో పోతే ఆయన వాళ్ళకు కూడా ఏం చార్మ్ లేదు ఉట్టి కేసీఆర్ డబ్బులు మందు చార్మ్ ఉన్నది ఆ పోలీస్ ఫోర్స్ ఉన్నది చార్మ్ ఉన్నది గవర్నమెంట్ మెషినరీ ఉన్నది చార్మ్ ఉన్నది వేరేది ఏమున్నది ఎవరైనా లీడర్కి ఉన్నది కేసీఆర్ తర్వాత ఎవరైనా కేటీఆర్కి వింటారు సింపుల్ హరీష్ రావు చెప్తే ఓకే మంచోడు అంటారు ఏది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెప్తాను వేరే వాళ్ళు వచ్చి మాట్లాడితే వీళ్ళు ఏం ఫాల్తూ నా కొడుకులు అంటారు కానీ మినిస్టర్లు ఉన్నారు వింటారు సో యంగ్ బ్లడ్ కావాలి ఏదైనా పార్టీ గ్రో కావాలి అంటే కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ టీఆర్ఎస్ కానీ యంగ్ బ్లడ్ రావాలి జోష్ రావాలి ఎక్స్పీరియన్స్ ఇంకా కూర్చోవాలి అప్పుడే పార్టీ నడుస్తుంది సో వాళ్ళకు కూడా నేను ఆఫర్ చేస్తే వచ్చేయమంటారు చాలాసార్లు చెప్పినారు చాలా సీనియర్ లీడర్లు కేసీఆర్ దగ్గర వచ్చి మాట్లాడు అంటే అరే ఎంఐఎంతో టైప్ ఉన్నది కదా వాళ్ళకు అని నేను చెప్పిన కుల్ల కుల్ల అంట కానీ ఇప్పుడు కాంగ్రెస్లో మస్తు ఉన్నా కంఫర్టబుల్ ఉన్నా అందరు నాకు సపోర్ట్ చేస్తారు ఎవరైనా ఇట్లా వింటే కూడా వాళ్ళకు తెలుసు ఫిరోజ్ ఖాన్ న్యాయం మాట్లాడుతున్నా ఏదైనా పార్టీలో ఉన్నప్పుడు వాడు చెంటా ఇస్తాడు డబ్బులు పెడతాడు కావాలంటే రక్తం ఇస్తాడు అదే మన సంపాదించుకున్నాం మనం అదే గుడ్విల్ 24 అవర్స్ పని చేస్తాం ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ నుంచి ఫోన్ రాని 100 మందికి తీసుకోపోతా స్పాట్ మీద ఫిరోజ్ ఖాన్ నేనే నేనేం బహానా అయ్యాను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏ రోజు మా నాన్న చనిపోయినారు ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎందుకంటే మీలాగా ఒక క్యాండిడేట్ రోహిత్కి మాట ఇచ్చిన 7:05 అన్న అదే 7th పొద్దుగాల 8:00 నాన్న చనిపోయినా 4:00కి బరియల్ గ్రౌండ్లో ఉన్నా లాస్ట్ ఫార్మాలిటీ చేస్తున్నా పూలార్ ఇట్లా వేసి బండ్లో కూర్చొని రోహిత్ దగ్గర వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన ఎందుకంటే మా నాన్న నేర్పించిన నీ వర్కే నీ పూజ దానికోసం వర్క్ వర్క్ చేస్తా సో ఏదైనా నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆనెస్ట్గా ఆన్సర్ ఇస్తా డిప్లొమాట్గా అయ్యాను అవును సో ఫిరోజ్ ఖాన్కి టీఆర్ఎస్ పిలుస్తుంది బీజేపీ పిలుస్తుంది ఎంఐఎం పిలుస్తుంది షర్మిల పిలిపించింది ప్రవీణ్ కుమార్ పిలిపిస్తారు అందరు పిలిపిస్తారు ఎందుకంటే పబ్లిక్లో ఉన్న మనిషి కాబట్టి
మంచిగా ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, పనులు చేస్తాడు, పబ్లిక్కి హెల్ప్ చేస్తాడు, సొంత సంపాదించుకొని ఇస్తాడు. నేను ఇలా నరేంద్ర మోదీ, బండి సంజయ్, రాజా సింగ్, కేటీఆర్, కేసీఆర్, అక్బరుద్దీన్ వైసీ, అసదుద్దీన్, కమిషనర్, కలెక్టర్ అందరికీ టార్గెట్ చేస్తాను నేను. ఎందుకు చేస్తా? ఓకే అన్న, అసలు మీలాంటి మంచి లీడర్ అసలు ఇండియాకి ప్లస్ తెలంగాణకి చాలా అవసరం. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, సో ఒకవేళ కాంగ్రెస్ ఏదన్నా పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఒకవేళ నాంపల్లి సీటు మీకు ఇవ్వకుంటే మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ పోయి రేవంత్ రెడ్డికి అడుగుతా, రేవంత్ రెడ్డి నువ్వు సీట్ ఇస్తలేవు, నా బతుకు ఏం కావాలి? 20 ఇయర్స్ నుంచి ఇంత ఫైట్ చేసిన లేలే ఫిరోజ్, ఒక పార్టీ కోసం పని చేయి, నీకు ఇమీడియట్గా నేను ముఖ్యమంత్రి అయితేనే ఎమ్మెల్సీ ఇచ్చేసి నీకు కూడా జబర్దస్త్ మినిస్ట్రీ ఇచ్చేస్తా. ఓకే, అల్టిమేట్లీ ఆ పవర్ తీసుకొని నాంపల్లికి వేయాలి కదా ప్రజలకి. అండ్ నేను ఓపెన్గా చెప్పేస్తున్నా ఇలా మీ ఛానల్ ముందు, ఏ రోజు నేను అసెంబ్లీలో వస్తా, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా, బీద ప్రజలకి ఇస్తా. ఎంతైనా లొల్లి కానీ అసెంబ్లీలో వీడు కరప్టెడ్, నేనంతా ఐఎస్ కరప్టెడ్, పబ్లిక్కి డెవలప్ చేసిన కోటీశ్వర్ల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన, నా అకౌంట్లో 1 రూపీ లేదు, పాత ఇంట్లోనే ఉంటున్నా, ఆ చిన్న ఇల్లులోనే ఉంటున్నా, అదే కారులో తిరుగుతున్నా, ఏ కొత్త కారు కొంటుంటా, కానీ అల్టిమేట్లీ మా ప్రజలు ఎట్లా బాగుపడతాయి, సింపుల్, రేవంత్ రెడ్డి నేను నీకు మినిస్ట్రీ ఇచ్చేస్తా, ఎమ్మెల్సీ ఇచ్చేసి అని చెప్తే స్టోరీ ఫినిష్. లేరా భయ్ ఆలోచిస్తాం అంటే నువ్వు ముఖ్యమంత్రిగా, నేను ఆపోజిట్ పార్టీ వెళ్ళిపోతున్నా, అసెంబ్లీలో కలుద్దాం ముఖ్యమంత్రి గారు, కానీ టోటల్ నువ్వు ముఖ్యమంత్రి అయిన దాకా టోటల్ నీ గురించేనే ఆలోచిస్తా, నీ గురించి ప్రే చేస్తా, కానీ ఏ రోజు గెలుస్తా నీ ఆపోజిట్ ఉంటా. ఓకే ఓకే అన్న. సో ఇంకొకటి ఏంటంటే, సో మీరు ఇంత డేరింగ్ అండ్ డాషింగ్, అవినీతి లేదు, నీతిగా ఉంటారు, సో మీలాంటి లీడర్ అంటే నా తర్వాత ఈ లీడర్ ఉన్నారు అనే ఒక నేమ్ ఉందా తెలంగాణలో? నా గురించి నా తర్వాత నేను అట్లా నేను చాలా నేను మొన్న ఇది ఎట్లా క్వశ్చన్ అంటే ఈ పొగరు క్వశ్చన్ పొగరు కాదన్నా. ఇప్పుడు మీలాంటి నీతిగా ఉండే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు నా తర్వాత అని చెప్పేసి ఒక పేరు లేదా? లేదు, చాలామంది ఉంటారు, రైట్. నేను స్మాల్ లీడర్, సో ఈ క్వశ్చన్కి నేను సమాధానం అయ్యాను. మీరు అన్ని సమాధానాలు ఇస్తున్నారన్నా? నో, ఇది చెప్తే నాకు ప్రౌడ్ లాగా అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు దట్ షో దట్ కి ఐఎమ్ ప్రౌడ్. నేను డౌన్ టు అర్త్ మంచి, అందరిలో కలిసిమెలిసి ఉండే మంచి, ఎవరికి పేర్లు తీసుకుని నేను చెప్పను. ఓకే, సో సారీ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వను. ఓకే ఓకే అన్న. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒకవేళ 2023లో కాంగ్రెస్ గెలిచి మిమ్మల్ని సీఎం చేస్తే మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఎడ్యుకేషన్, హెల్త్ టు ఎడ్యుకేషన్, హార్ట్ హెల్త్, స్పైనల్ కార్డ్. సో హెల్త్ ఎడ్యుకేషన్కి డెవలప్ చేస్తా. ఇండియా సూపర్ పవర్ కావాలి అంటే హెల్త్ ఎడ్యుకేషన్కి ఫోకస్ చేయాలి. చైనాకు ఇండియాకు ఒకటే డిఫరెన్స్, మన దగ్గర బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ 60 crores దాకా ఉన్నది, అదే చైనాలో బీపీఎల్ 10 crores దాకా ఉన్నది. లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, దానికోసం అది డెవలప్ నేషన్లు వస్తుంది. ఇండియా కూడా డెవలపింగ్ నేషన్ కానీ డెవలప్డ్ నేషన్ కాదు. సో దీనికి బేస్ చక్కగా చేయాలి. ఇవాళనే మీరు నాతో ఉస్మానియా నిలోఫర్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, లేకుంటే గార్మెంట్ స్కూల్ పోదాం. బంగారు తెలంగాణ మాట్లాడిన తర్వాత, సొక్కా సాత్ సొక్కా వికాస్ చెప్పిన తర్వాత, ఎట్లాంటి పరిస్థితిలో మన స్కూళ్ళు, మన కాలేజీలు, మన హాస్పిటల్లు ఉన్నాయి. సో ఫస్ట్ బేస్మెంట్ బునియాద్ హెల్త్ ఎడ్యుకేషన్, అప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం. హెల్తీ ఉంటే మంచిగా సర్దుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇంత టైం మాకు ఇచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ట్గా అంటే పబ్లిక్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పబ్లిక్కి చెప్పండి అన్న. పబ్లిక్కి నా మనవి, రిక్వెస్ట్, మీరు చైతన్యం కావాలి. ఇలా ఉన్న గవర్నమెంట్, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడతలేను, మీరు సింగిల్గా ఒక రూమ్లో కూర్చొని ఆ సెంటర్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మీ గల్లీకి, మీ బస్తీకి, మీ ఇల్లుకి, ఉద్యోగంకి
మన పిల్లల ఫ్యూచర్కి, హాస్పిటల్ కానీ స్కూల్ కానీ, మనం ఏదైనా కొనుక్కోవడానికి పోతప్పుడు ఎంత డిఫికల్టీ అవుతుంది మనకు. వీళ్ళు ఉట్టి వీలే కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. డెవలప్మెంట్ వాళ్ళ ఫ్యామిలీకి అవుతుంది, వాళ్ళ పార్టీలకు అవుతుంది, కానీ మన ఏరియాకి మన జీవితాలకి అయితలేదు. బంగారు తెలంగాణ తీసుకువస్తా అని కేసీఆర్ 500,000 కోట్లు అప్పు చేసినారు. వాళ్ళ ఫ్యామిలీ 1000 కోట్లు వచ్చేసినాయి, కానీ మన దగ్గర ఇలా 100 రూపాయలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చీఫ్ లాగా మంచిగా తెలంగాణకి డెవలప్ చేయాలని ఒక మంచి ఆలోచన మాకున్నది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి. అండ్ తప్పకుండా మా జీవితం బంగారు కాకపోతే కాకపోని, కానీ తెలంగాణ ప్రజలకి బంగారం ఇద్దామని మేము డిసైడ్ అయినాం. ఒక్కసారి 2023 ఎలక్షన్లో మాకు నమ్మండి, మస్తు తిరగండి, వేరే ఏ పార్టీలో తిరుగుతారు తిరగండి. వాళ్ళు డబ్బులు తీసుకుంటే తీసుకోండి, ఎందుకంటే మీ డబ్బులే. మీరు ట్యాక్స్లో ఏం పే చేస్తున్నారు అదే డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళు తాగిపిస్తే తినిపిస్తే బుర్ఖా కానీ చీరా కానీ లుంగి కానీ ఇస్తే తీసుకోండి, కానీ ఒక్కసారి స్టేట్లో కాంగ్రెస్కి ఓటేయండి. ఒకవేళ మాటలు చెప్పిన తర్వాత ప్రామిస్లు చేసిన తర్వాత ఒకవేళ మేము నిమాయించకపోతే మేము చేయకపోతే జీవితంకి కాంగ్రెస్కి ఓటేయకండి. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈరోజు చూసారుగా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, మళ్ళీ నెక్స్ట్ వేరే సెలబ్రిటీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్.